वरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वागीशाद्यासुमनसः सर्वार्धानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननम् मालां कुंडीं च डमरुं शूलं शंखं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यगम् काषाय वस्त्रं करदंडधारिणं कमंडलं पद्मकरेण शंखं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये अभ्रश्याम पिंगजटा बद्धकलाप प्रांशुर्दंडी कृष्णमृगत्वत्परिधानः सर्वान् लोकान् पावयान् कविमुख्य पाराशर्यः पर्वसुरूपं विवृणोत् व्यासं वसिष्ठदत्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अपालोचन शंभुर्भगवान् बादरायणः हिन्दीवरदळश्याममिन्दिरानन्दकन्दळं वन्दारुजनमन्दारं वन्देऽहं यदुनन्दनम् छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदश्यामम् आयताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् सभायै नमः క్రమమున అన్నాడు సహదేవుడు స్టార్ట్ చేశాడు ఆయన మూలంలో నకులుణ్ణి స్టార్ట్ చేశాడు దీని మీద మా పుస్తకంలో రాశా కూడా కావాలని ఇదెక్కడ అన్యాయం సహదేవుడన్నా ఉండాలి స్టార్టింగ్ పాయింట్ భీముడన్నా ఉండాలి పంక్తిలో వడ్డనండి ఈ మూలన్నా ఆ మూలన్నా మధ్యలో ఎట్లా నకులుణ్ణి ఎందుకు పెట్టాడు చాలా ధర్మ సూక్ష్మం పార్టీ సంచు పంచుకోవాలంటే తండ్రి గారి ఆస్తి కోరటం ఎప్పుడు పిల్లవాడు కోరాలి కోరుట బాలుని గొప్పు మున్నుగన్ మన పెద్దల దగ్గర నుంచి కూడా అదే పద్ధతి యజమాని నాలుగు వాటాలు చేసి నలుగురు పిల్లలుంటే చిన్నవాడిని పిలవరా ఏది కోరుకుంటావు ఇట్లా కోరుకుంటే చుప్పనాత్తనాలు వస్తాయని లాటరీ సిస్టమ్ పెట్టారు కొంతమంది ధర్మం అది రెండు అమ్మాల్సి వచ్చింది జాయింట్ ఫ్యామిలీలో ఏదైనా ఏదో లిటిగేషన్ లోను ఇబ్బంది వచ్చింది ఫ్యామిలీకి అనేకం వస్తాయి ముందు ఎవరు తీసమ్మాలన్నారు పెద్ద కోడలు మెళ్ళో బంగారం తీసి అమ్మి అప్పు తీర్చమన్నారు చిన్నవాడి పెళ్ళాం మెళ్ళో ముట్టొద్దన్నాడు ఎక్కడిదయ్యా అన్నారు అంటే పెద్దవాడు గడిచినవాడు గనక వాడు తండ్రి వంటివాడు గనక లాభనష్టాలు భరించే శక్తి వాడికి ఇచ్చారు వంతు వీడన్నీ నేత తీరాల్సిన వాడు గనక వీడికి కొన్ని మైనారిటీ రక్షణ పథకం అంటారే ఈ పథకం కాదు ఇది అసలు ధర్మ పథకం అందుకనే పాపర్దావాలని కోర్టువారు న్యాయస్థానాల్లో కూడా ఫీజు కోర్టు ఫీజు అక్కర్లే స్టాంపు డ్యూటీ అక్కర్లే మైనర్ కనుక దావా వేస్తే లటిక్కన కోర్చుకు వెళ్ళిపోతుంది మనం ఎన్ని వేలు పెట్టినా అంత ముందు వెళ్ళదు బెంచ్కి కోర్టు కూడా సానుభూతిగా చూస్తుంది మైనర్ని ఎప్పుడు బ్రాడ్ మైండ్తో ఇది న్యాయ సూత్రం న్యాయ లక్షణం
ఇది జూదంలో పందెం పెట్టుకోవటం అమ్ముకోవటం వంటిది. కాబట్టి పెద్దవాడు అమ్ముకోవాలి, చిన్నవాడు అమ్ముకోవడం. కాబట్టి మొదలు పెట్టడం అమ్మకం అంటూ మొదలు ఎక్కడా, స్టార్టింగ్ పాయింట్ పెద్దవాడు. అయితే మీరంటారు పెద్దవాడు ధర్మరాజు కదా, ఆయనే కూర్చోవచ్చు కదా, కూర్చోవచ్చు. ఆయన ఓడాడు అనుకోండి, ది ఎండింగ్ అయిపోతుంది, క్లోజ్, జూదం ఆగిపోతుంది. ఆత్మ పరాజయ శేష, చివరకు మిగిలింది, తాను ఓడిపోతే ఏమి లేదు. అందుకే నాటకం చూస్తారుగా మీరు, హరిశ్చంద్ర ముందు చంద్రమతి నమ్ముకుంటాడు. ఈ వచ్చినవాడు పేచీకోరు బ్రాహ్మణుడు నక్షత్రకుడు, వీడు సాటిస్ఫై అవుతాడో కాడో, ఇది వడ్డీ వడ్డీ ఏదో అకౌంట్ కాంపౌండ్ వడ్డీ అని పెట్టి చిక్కులో పెడితే ఎందుకైనా మంచిదని తాను బయట ఉన్నాడు. అమ్మ అలా తెలుసుకోండి. చాలామంది స్త్రీలు పెళ్ళాన్ని నమ్మాడు హరిశ్చంద్రుడు, వాడు మనిష, పురుషాధిక్యత, పురుషుల దుర్బుద్ధి ఇంతే, గూడ్డు గూసు డామ్ డూమ్ పెద్ద డైలాగ్స్ రాస్తున్నారు ఇవాళ రేపు. ఆలోచన లేని మాటలు ఇవి. సత్యశాలి గనక సత్యానికి తన జీవితం అంతా అమ్ముకోదలుచుకున్నాడు కనుక, పేచీ వచ్చిన తాను ఉండి మళ్ళీ ఆ బాకీ తీర్చుకోవడం కోసం ముందు చంద్రమతి నమ్మాడు. ఇది నాకు సరిపోయిందన్నాడు ఆ పేచీకోరు బ్రాహ్మడు. వాడు సామాన్యుడా, జటిల్లయ్యే ననరాదు కాని సలహా చెబుతాడు వీడు ప్రైవేట్ బలిచేపల్లి వారి పద్యం. జటినై నే ననరాదు కాని విను నీ సత్యం వే, నీ కొంపగింతటి చేటౌటకు మూలము, తీర్చుటకే నాటి రుణంబు నీక నిన తీరు నీకు మా బాధ, అంతట ఊరేగుము సత్తు చిత్తు అనుచు చింతం భాసి బైరాగివై. మహాపేచుకోరు బ్రాహ్మడండి, ఇది కవి కల్పించిన పాత్ర కానీ మూలంలో లేదు, ఉన్నమాట చెబుతున్నా. తమాషా చేశాడు చమత్కారం. ఇక్కడ ధర్మరాజుకు పెళ్ళాన్ని పందెంలో పెట్టే ఐడియా లేదు, అక్కడ హరిశ్చంద్రుడికి పెళ్ళాన్ని పెట్టే ఉద్దేశం ఉన్నది, అది తేడా. అందుకని ఇప్పుడు చూడండి, తాను పందెం కూర్చుంటే జూదం అయిపోతుంది. జూదం అయిపోతే కాదుకూడదు, మనవి చేశా ఇంద్రాంశలు ఐదు, పెళ్ళైతే ఐదుగురికి కావాలి, జూదంలో ఓడితే ఐదుగురు ఓడాలి, సుఖంలో ఎంతో దుఃఖంలో అంతే. ఐదుగురు ఓడితే కానీ సంపూర్ణ ఇంద్రాంశ పరాజయం పొందదు. ఇంత విశాల ఉన్నతమైన మనస్సు కలిగిన ధర్మరాజు మరైతే ఈ ధర్మసూక్ష్మం ఎలా చెయ్యాలి ఆలోచించాడు మహానుభావుడు. మా నాన్నగారికి ఇద్దరు భార్యలు, పెద్ద భార్య పెద్ద కొడుకు నేను, రెండో భార్య పెద్ద కొడుకును పందెంలో పెడితే ఎవడో ఒక పెద్ద అయినట్లు అవుతుందిగా. అక్కడ స్టార్టింగ్ పాయింట్ పెట్టాడు. ఇంత లోతైన మనస్సు కలిగిన వ్యాసభారతం మీద తెలుగు భారతాన్ని తెచ్చి వ్యాసుల వారు ఇక్కడ పొరపాటు పడ్డాడు. తెలుగు భారతంలో చూడండి ఎలా ఉందో వరస అని చెప్పే మాటలు ఉన్నవే, అవి హాస్యాస్పదం మాటలు. నకులుణ్ణి ప్రారంభించాడు, వీడి పని చాలా ఈజీ, ఓడేశావన్నాడు. నకులుడు ఓడాడా, కుంతికి ముద్దులాడు నయకోవిదుడు ఆర్యపథానుయాయి అత్యంత మనోహరంగుడు జయాస్పదుడు ఆగమ దోహలుడు సామంతుడు జ్ఞాతపూర్వ బుద్ధమండల లక్షణ లక్షితుండు ధీమంతుని నేపణం విడదా మాన్యుని మా సహదేవు తమ్ముని. బుద్ధిమంతుడు, మహాబుద్ధిశాలి, నీతి శాస్త్రవేత్త, నాకు సలహాదారు, వంశపూర్వ చరిత్ర తెలిసిన వాడు, మా సహదేవుణ్ణి పెట్టానన్నాడు, అది ఓడావన్నాడు వాడు. అంగార పర్ణుతో ఆగమంబునరించి జయమును గైకొన్న శౌర్యశాలి రాకుమారుల నెల్ల రణరంగమున గెలిచి
ద్రౌపది గై కొన్న ధైర్యశాలి ఖండవం బగ్గిచే గల్ప చేజుచు దేవరాజుతో పోరు పరాక్రముండు ఔత్తరాకుల నెల్ల ఆయుధమున గెల్చి జన్నంపు కప్పములుగొనవాడు పరమ కోదండ పాండిత్య పాఠముండు ద్రోణ శిష్యాగ్రయాజియై దోచువాడు నందనందను బాబమరంది పంద్యమౌగాత మధ్యమ పాండవుండు అర్జునుణ్ణి పెట్టానన్నాడు. కాండవ దహనం చేసి ఔత్తర కురువులను కూడా గెలిచి సర్వ పాండిత్య కోదండ వైభవం కలిగిన మా సవ్యసాచిని అది ఓడావన్నాడు. పసితన మాది మీరెవని బహుబలంబు నగోడి ఈర్ష్యచే కసి మది పెంచి చంపుటకుగా బలుయుక్తులు పన్ని వ్యర్థులై విసిగిరో ఏమి పెంగదకు భీతిని వైరులు తల్లడింతురు ఆయ సదృశు భీము పొందేము జయాస్పదు మామక భక్తుని ఎడలు. మహాభక్తుట్ట భీముడు ధర్మరాజుకి, భీముడంత భక్తుడు అర్జునుడు కాదేమో అనిపిస్తుంది. అంతా గొప్పవాళ్ళైనా చిన్నప్పటి నుంచి ఎవడి బాహుబల భయంకర శౌర్యానికి ఈర్ష్య పెంచుకొని అనేక కుట్రలు చేసి వ్యర్థులైపోయినారో ఆ భీముడి పొందేవన్నాడు. శబాష్, ఇది కూడా గెలిచానన్నాడు. ఏమయ్యా ఎంతో ధనం కోల్పోయినావు, ఇకేం చేస్తావన్నాడు. చూడండి, హుషారుగా ఉన్నవాడు ధర్మరాజు, నిశాలో ఉన్నవాడు శకుని, నిశాలో అన్నాడు వాడు అంతర్దో చేస్తున్నారని. వెంటనే హుషారుగా ఉన్నవాడు అన్నాడు, అహం విశిష్ట దయిత భ్రాతృణావు కురియామగము జిత కర్మ స్వయమాత్మన్యుపప్రుదే. అందరూ తమ్ములకు అభిమాన పాత్రుణ్ణి, పరమ ప్రేమాస్పదుణ్ణి, జ్యేష్ఠుణ్ణి. నన్ను నమ్ముకున్న తమ్ములున్నారు, నేను కూడా పందెంలో కూర్చున్నా. నేను ఓడితే వారితో పాటు బానిసగా దాస్యం చేస్తూ హాయిగా ఉంటానన్నాడు. వేసేశాడు గెజెట్ పబ్లికేషన్, భీమ ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులు ఐదుగురు ఓడిపోయినారు. ఇంకేముందయ్యా, ఉందిగా నీకు భార్య. అప్పుడుకు బుర్ర వెలిగింది కంప్యూటర్ శకునిగాడికి. ఇంతకు ముందు నిశాలో పడ్డాడు శకుని, ఈ మాట ఇందువరకే వాగవచ్చుగా. ధర్మరాజు పందెమైపోయి ఓడారని ఒప్పుకొని ఓడాడని గెజిట్ పబ్లిక్ చేసి ఆ తరువాత నీ భార్య ఉందంటాడు. ఆ పైన ద్రౌపది విషయమంతా మాట్లాడుకుందాం. ఏతత్ పాపిష్టమకరోగు యదాత్మానం పరాజయే సిష్టే సతి ధనే రాజన్ను పాప ఆత్మపరాజయ. వరుసగా నకులుడు ప్రారంభించి సహదేవుడు, అర్జునుడు, భీమసేనుడు అయిపోగానే తను కూర్చున్నాడు పందెల్లో జాగ్రత్తగా. శకునికి ఏమాత్రము స్పేస్ ఇవ్వలే మాట్లాడటానికి, అది ధీరత్వం. ద్రౌపది పందెం వస్తుందని తెలుసు మొదలే. ద్రౌపది పరాభవం వరకు వెళుతుందని తెలుసు. మహాదీర్ఘ ప్రజ్ఞ గలవాడు ధర్మరాజు. ముందామె పందెం పెట్టేశాడు. వీడికైనా బుర్ర వెలగాలి కదా. వేసేశాడు పాచికలు. ధర్మరాజు ఓడిపోయినాడు, ద్రౌపదిని పందెం పెట్టమని అడిగాడు వాడు.
ధర్మరాజు ఏం మాట్లాడలే విచారణతో ఊరుకున్నాడు పాండవ రాజ్య లక్ష్మి హుతవాగ సముద్భవ ధీర మొత్త వేదండ సమానయాన పతి ధర్మ పరాజన వీరపత్రి ధీషౌండిని స్వామి దేవి గుణశాలిని కర్మ విధాన బద్ధ పండితురాలి పంద్యములు ద్రౌపది పంద్యము వెట్టెద మత్సతీమణి నైవ హ్రస్వ న మహతి న కృష నాతి రోగిణి నీల కంచిత కేశీ చ తవ దివ్యామ్యఘము త్వయా శారదోత్పల పత్రాక్ష్య శారదోత్పల గంధయా శారదోత్పల సేవిన్యా రూపేణ శ్రీ సమానయ తథైవ స్యాద్ అనృశం స్యాత్ తథస్యాత్ రూప సంపద తథస్యాత్ శీల సంపత్యా యామిచ్చేతు పురుష స్త్రియము శీలంలో గాని దయలో గాని ధర్మమందు గాని సమస్వభావముందు గాని ఔదార్యముందు గాని విచక్షణ ఎందు గాని పాతివ్రత్యముందు గాని పురుషుడు ఎలాంటి స్త్రీ కావాలని అనుకుంటాడో అలా కోరతగిన ఇల్లాలు మా ద్రౌపది. శరత్కాలముందు చక్కగా రేకులెత్తి వికసించిన కమలాల గర్భముందున్న మకరందాల సుగంధాల సువాసనలు గుప్పుమనే శరీరం. శరత్కాలముందు పద్మము ఎందు నిలిచి పద్మము చేతిలో ధరించిన లక్ష్మితో సమానమైన రూపం. యాదృశీము ధర్మ కామార్థ సిద్ధి విచ్చే నరస్త్రియము ఏ స్త్రీ ఇల్లాలుగా ఉంటే పురుషుడికి ధర్మం అర్థం కామం లభిస్తావో అట్టి సర్వాధికారములు కలిగిన ఇల్లాలు. యక్షుడు ప్రశ్నించాడు ధర్మరాజు అరణ్య పర్వం. ధర్మం అర్థం కామం మూడు విరుద్ధం కదా, గృహస్థుకు మూడు ఉండాలంటావు ఎలా కుదురుతుందన్నాడు. అంటే ధర్మరాజు సమాధానం చెప్పాడు, ఎవ ఏ గృహస్థుకు భార్య ధర్మము సవతులుగాక అక్క చెల్లెళ్ళుగా ఉంటారో అతనికి ధర్మం అర్థం కామం అన్నీ ఉన్నాయి అన్నారు. ఎవడు ఎవడి ఇల్లాలికి ధర్మానికి సవతి పోరు ఉంటుందో వాడికి ధర్మం లేదు అర్థం లేదు కామం లేదు. పురుషుడికి పురుషార్థాలన్నిటినీ సంపాదించేది ఇల్లాలే. కలకంటి కంట నీరొలకిన సిరి ఇంట నుండనొల్లదు సుమతి చెప్పుడో చెప్పాడు పాపం. గృహిణ్యః యత్ర పూజితా స్యుః తత్రైవ లక్ష్మయః. గృహ సంపదంతా స్త్రీది గనక ఆ స్త్రీ యొక్క ధర్మస్వభావం వల్ల కాని పురుషుడు ధార్మికుడు కాలేడు గనక ఆమె కూడా ధర్మాన్ని అనుకూలించినప్పుడే జరుగుతుంది గనక ధర్మాభివృద్ధి కలిగిన కోరిన పురుషుడికి ఎలాంటి స్త్రీ కావాలో అలాంటిదన్నాడు. ఉత్తమ స్త్రీ లక్షణం చెప్పారు, చర్మం సంవిశతీయ ప్రథమం ప్రతిబుధ్యతే ఆకోపాల ఆవిర ఆవిపాలేభ్య సర్వం వేద కృతకృతము. అందరికంటే చివర నిద్రిస్తుంది, అందరికంటే మొదలుగా మేల్కొంటుంది. పురుషుడు లేచి కాఫీ పెట్టి పెళ్ళాన్ని లేపక్కర్లే. అలా ఎక్కడ లేపబడుతుందో ఆ ఇంటికి దారిద్ర్యం పట్టుకుంటుందన్నారు శాస్త్రజ్ఞులు.
నీకెందుకు నీ ఇంటి విషయాలే చూచుకో అనటానికి వీలు లేదు. ఆ గోపాల ఆ విపాలేభ్య సర్వం వేద కృతాకృతం. రాష్ట్రంలో రాజ్యాంగంలో సర్వంలో ఆమె గుర్తించని సంగతి అంటూ ఉండదు. అంత ప్రజ్ఞ ఆ తల్లికి. ఏవం విధయ దుఃఖం వచ్చింది ధర్మరాజుకు. ఏవం విధయ రాజన్ను పాంచాల్యా అహం సుమధ్యయా గ్రహం దివ్యామి చార్వంగ్యా ద్రౌపద్యా హంతా సౌబలా. హంతా అన్నాడు. సంస్కృతంలో అదే గొప్పతనం. ఎంత విపులంగానన్నా చెప్పచ్చు, ఎంత రెండక్షరాల్లో చెప్పచ్చు. బత ఆశ్చర్యం, కలు ఉన్నదే కదా అని అర్థం. చ ఇంక్లూడ్ అర్థం. హంత అయ్యో అని అర్థం. మహా దుఃఖాతిశయం. మీరు అడగచ్చు ఇంత దుఃఖాతిశయంతో పెళ్ళాన్ని పందెం పెట్టడం ఎందుకన్నారు. ఏం పెట్టాలంటే అయిపోరే, చాలా తేలిక మాట. ఈ చిన్న నాలుగు మాటలు ఆయనకు అర్థంగా రాకనా. ఏ స్థితిలో ఉన్నాడు ధర్మరాజు? సర్వము ప్రాణపణంగా దుర్యోధనుడికి దాసుడుగా ఉన్నాడు. దుర్యోధనుడి జనరల్ పవర్ ఆఫర్ని పుచ్చుకొని కూర్చున్నాడు శకునిగాడు. పెట్టు అన్నాడు. దాసుడై ప్రభువు చెప్పినప్పుడు పెట్టగా ఎలా ఉంటాడు? చెప్పింది చేస్తీరాల్సిందే, అంతే డ్యూటీ. హక్కుందా లేదా అది వాడు చూసుకోవాలి. ఎవడు పందెంలో పెడుతున్నాడో పందెంలో పెట్టేవాడికి హక్కుందా లేదా, ఆ పందెం పుచ్చుకున్నాయని చూసుకోవాలి. ఇప్పుడు ధర్మరాజు అవశుడు గనక దాసుడు గనక చెప్పింది చేయటమే మార్గం, ఇంకేం లేదు. ఎందువల్ల? తన పందెమైంది గనక. తన పందెం కాకముందు వాడు ఈ మాట అని ఉంటే ఏమయ్యదు? పుష్కరుడు ఈ మాట ఎత్తబోతే నల చరిత్రలు నరికేస్తాడు. వాడు తగ్గిపోయినాడు. దమయంతికి పందెం పెట్టని కారణం అక్కడ. ఇక్కడ ధర్మరాజు పెట్టు అన్నాడు, పెట్టాడు. దాసుడుగా ఉన్నాడు గనక ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ధర్మరాజు చెయ్యతగింది నూటికి నూరు పాళ్ళు ధర్మమే చేశాడు. పెళ్ళాన్ని పందెం పెట్టడం ఆయన ఇష్టం కాదు, అది మనస్సుకు నచ్చింది కాదు, కోరిక కాదు, జూదంలో వ్యసనమై మగ్గింది కాదు. అపార్థాలు కల్పించుకుంటే మనకు భారతం మయసభలాగా అవుతుంది. ఇలా చెప్పగానే పందెం వేశాడు వాడు, మాదేనన్నాడు. ఏది కాకుండా ఉంది కనుక ఇది మాది కాకుండా అవుతుంది. ఏమో ముక్తేతు వచనే ధర్మరాజ్యేన ధీమత ధిక్ ధిక్ ఇత్యేవ వృద్ధానాము సభ్యానాము నిసృత గిరహ. ద్రౌపది పందెం పెట్టాను ధర్మరాజు అనగానే వీడు పాచికలు పట్టగానే చీ 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 అన్నారు సభాసుదులు. ఇక్కడ చీచీ ఎవరిని అన్నారని? శకునిని అన్నారు, ధర్మరాజును అన్నారని అనిపిస్తుంది. అది అజ్ఞానం. శకునిని చీ దుర్మార్గుడని అనిపించింది. చుక్షుభేస సభ రాజన్ను. సభంతా ఒక్కసారి భూకంపంలాగా కదిలిపోయింది. శిరో గృహీత్వా విదుర గత సత్వ ఇవ అభవతు. తల మీద చెయ్యి పెట్టుకొని ప్రాణమును కోల్పోయిన వాడి వలె ఈనాట కొయ్యబారాడు విదురుడు, పరమధార్మికుడు. ధృతరాష్ట్రుడు చూడండి, కుర్చే ఎత్తుగా ఉంది,
దాని మీద మంచి దిండేశారు దాని పైనే గుర్తున్నాట ఏమరా సంజయ ఇప్పుడు మా వాడు ఏమి గెలిచాడురా ఏమి గెలిచాడని దాచుకోలేకపోయినాడు సంతోషం ఎక్కువైనా కోపం ఎక్కువైనా సుప్త ప్రమత్త కుపితానాం భావజ్ఞానం దర్శితమ్మని ఒళ్ళు తెలియని కోపం వస్తే ఎక్కడో ఉన్న పూర్వకథలన్నీ వచ్చేస్తాయి సంతోషం ఎక్కువై ధృతరాష్ట్ర మహారాజుకు బయటపడ్డది వ్యవహారం ఇతరే సంతు సభ్యానాం నేత్రేభ్య ప్రాపతతు జలం ఇతర సభాసదులకు కళ్ళ వెంట నీళ్లు కారినాయి కాలువలు కట్టినాయి దుర్యోధనుడు లేచాడు ఏగిచ్చత్తగ ద్రౌపది మహానయస్వ ప్రియం భార్యం సంబతం పాండవానాము సమ్మార్జితావేశ్వ పరయుతు శీఘ్రం తత్రాస్తు దాసీభిర పుణ్యశీల విదురాలే వెళ్ళా ద్రౌపదిని తీసుకుండ్రా గెలుచుకున్నాము దాసీగా మా ఇంటి పనిచేసే దాసీలు ఉన్నారు బోనెలు తోముతూ కసువు చిమ్ముతూ నీళ్లు కాళ్ళు కడిగేవాళ్ళు వాళ్లతో పాటు ధిక్కరింపబడ్డదై నడుచుగాక చి అన్నాడు విదురుడు దుర్విభాషం భాషసే త్వాదృశేనా నా మంత సంబుద్ధసి పాశబద్ధ నీ మెడకు కాలపాశాలు కట్టబడి ఉన్నాయి దుర్యోధన వీడు మంత్రి వాడు ప్రభు డోంట్ కేర్ ధర్మం దగ్గర కుండ బగల కొట్టి చెప్పాలి కొట్టినా మంచిదే ఎందుకని ఇది ధర్మ మార్గం కాలపాశాలు మెడకు కట్టబడి నీ నాశాన్ని నువ్వు ఆలోచించడంలే తేనె దొరుకుతుందని వెళ్ళిన కిరాతకులు శృంగము చివర నుంచి పాతమును ఎరగనట్టుగా నీ భవిష్యత్తు గుర్తించుకోవటంలే ఎవరిని రా నువ్వు దాసులు అంటున్నది ఆశీమిషాహ పూర్ణ కోపాహ శిరసి మహావిషాహ మా కోపిష్ఠాహ సుమందాత్మన్ మాఘమ త్వయమక్షయము కోరల్లో విషాన్ని కక్కే సర్పాల కంటే శక్తి గలవారు మహాపండితులు శస్త్రాస్త్ర కోవిదులు బలవంతులు వాళ్ళని కోపింప చెయ్యవోకు నువ్వు యమక్షయానికి వెళ్ళవోకు నహి దాసిత్వమాపన్న కృష్ణ భవితు అర్హతి నువ్వన్నది చెల్లదు ద్రౌపది దాసి కాదు కావటానికి వీల్లేదు ఎందుకని అనీసేన రాజ్ఞా ఏచా పనేన్యస్త ఇతి మే మతి నిస్సందేహంగా చెబుతున్నా తాను ఓడిన ధర్మరాజు దాసుడైన వాడు పెళ్ళాన్ని పందెల్లో పెట్టే హక్కెక్కడుంది అతని చేత పెట్టబడ్డ పందెం బలవంతంగా పెట్టించబడ్డది గాని ఇది చెల్లదో బలవంతాన చేయించిన పని ఎలా చెల్లదో తానుగా ఓడిపోయిన ధర్మరాజును ప్రభువుగా దౌష్ట్యం దార్ష్యం కొద్దీ పెట్టించిన పందెం చల్లదన్నాడు అయ్యా సభాసదులకు చెబుతున్నాను ఇతగాడు కురువంశాన్ని నాశనం చేయటానికి పుట్టిన మహానుభావుడు వీడి సాంగత్యం చేత కురువంశం నాశనమవుతుంది మహారాజా ఓ ధృతరాష్ట్ర ప్రభో పుట్టగానే చెప్పాను వీణ్ణొక్కడిని వదిలి నీ కులాన్ని రక్షించుకోవయ్యా అని చజేత్ కులార్థే పురుషం విదురనీతి గ్రామస్యార్థే కులం చజేత్ గ్రామము జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం చజేత్ ఒక వంశం నిలపటానికి ఒక్కడిని ఊదేయొచ్చున్నారు తోసేయొచ్చు ఒక స్టేట్ రక్షించడానికి ఒక వంశం తీసేయొచ్చు ఈ జగత్తంతా వదిలేయొచ్చు తన కోసం ఆత్మజ్ఞానంతో జగత్తంతా లేనిదిగా చేయవచ్చు చూడవచ్చు ఒక్కడిని వదలు నీ కులం బాగు చేసుకో వంశం
అన్నాను. విన్నావా అన్నాడు విదురుడు. నిర్భయంగా, నిరాతంకంగా, నిష్పక్షపాతంగా, ముఖమాటం లేకుండా, ఉన్నది ఉన్నట్టు, కన్నది కన్నట్టు, తెలిసింది తెలిసినట్టు స్పష్టంగా సభాసదుడై మాట్లాడిన వాడు ఒక్క విదురుడు. అందుకే కురుక్షేత్ర మహాసమర రంగంలో శిక్ష తప్పిన వాడు ఒక్క విదురుడు. అందరూ శిక్ష అనుభవించారు. తలా పాపం, తలా పిడికెడు. ఎవడెంత సంపాదించుకుంటే వాడు కర్త, కారయిత చైవ, ప్రేరక, అనుమోదక, భేష్ అనేవాడు ఉన్నాడే, భేష్ వాట ఒకటి ఉంటుంది అవతల. చయవయ్యా అన్నవాడు ఇంకోటి ఉంటాడు, వాడికి వాట. కనుక ఏ పాపమంతని మహానుభావుడు విదురుడు, ధర్మస్వరూపుడు. అందుకే కురుక్షేత్రం కళ్ళతో చూడలేదు. ధృతరాష్ట్రుడు చూడకపోయినా వింటూ బావురు బావురును ఏడిచాడు. లెమ్ము ధనంజయ ఒక కవి అంటాడు, లెమ్ము ధనంజయ విధి బలీయము న్యాయము నిలుచు గెలుచు సత్యము నశించు స్వార్థము సదా యుగ ధర్మమిదే కదోయి కంగుమ్ము ఇక అంచకాలమున నూర్గురు బిడ్డల తండ్రికైనా పిండమ్ముడు దిక్కు కలగదు అకట గ్రహచారము తప్పి వచ్చిన. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ. దుర్యోధనుడు అంటాడు, ప్రాతికామి అని ఒక భటుడు పాపం. అరే లేవరా, విదురుడు భయపడుతున్నాడు భీముడికి. చచ్చురద్దమ్మ భయపడి ధర్మ పన్నాలు చెబుతున్నాడు మాకు. పో, నిన్నేం చెయ్యరు. ఓడిపోయిన దాసులైన దద్దమ్మలైన పాండవులు మనల్ని ఏం చేస్తారు. వెళ్ళామని పిలుచుకోరా. వెళ్ళాడు వాడు. ఎలా ప్రవిశ్యత చూడండి, మహర్షి అంటున్నారు, శ్వేవ సింహస్య గోష్ఠము కుక్క పిల్ల పెద్ద పుల్లుండే గుహలోకి వెళ్ళినట్టు వెళ్ళింది. వీడి స్టేటస్, ఆమె యొక్క గొప్పతనం. పాండవ పట్టమహిషి దగ్గరికి వెళ్ళి అమ్మా నమస్కారం అన్నాడు. ఏం వచ్చావన్నది. వాడు వాడు చూచింది, వాడి లాంగ్వేజ్ వాడికి తెలిసిన స్థాయిలో చెప్పాడు. యుధిష్ఠిర జూత మతేన మత్త దుర్యోధన ద్రౌపది త్వాం అజయిషీత్ సాత్వం ప్రపద్య ధృతరాష్ట్రస్య మేష్మ నయామి త్వాము కర్మణే యాజ్ఞసేధి. ఏమి శ్లోకాలండి, గులాబ్జాము లాంటి శ్లోకాలు మహర్షి వారు రాసినాయి. తెలుగే గొప్ప అనుకుంటాం, కాదు, తెలుగు గొప్పదే. దీనికి మూలమిచ్చిన మహానుభావుడు ఎంత గొప్ప, వ్యాసో నారాయణో హరి. హరివంశంలో వారే ఒక శ్లోకం రాశారు వ్యాసుల వారు. మహాభారత కృత వ్యాస నారాయణాదృతే కో భవిష్యతి. 125,000 గ్రంథం పంచమ వేద ఆమ్రాయం రాసిన ఈ వ్యాసుడు విష్ణువుగాక మరెవడవుతాడన్నారు. మీకు మీరనుకోవటం కాదు, ఆయన చెప్పిన మాటే ఇది. అమ్మా, ధర్మరాజు జూద మదంచేత మత్తుడైనాడు, వాడికి తెలిసిన స్థాయి. దుర్యోధనుడు నిన్ను గెలిచాడు పందెల్లో. తల్లి, ధృతరాష్ట్రుని ఇంటికి తీసుకువెళ్ళటానికి, దాసీగా పనిచేయటానికి తీసుకెళ్ళటానికి వచ్చాను. విన్నదాన్ని చాలా వికారంగా వినపడ్డది. అబ్బాయి, కథంత్వేమంబదసి ప్రాతికామిన్ను కోగి దివ్యేతు భార్యయా రాజపుత్ర మూఢ రాజా జూతమదేన మత్త అభూతు నాణ్యతు కైతవం అస్య కించితు. ఏమిట్రా ఇలా మాట్లాడావు ప్రాతికామి,
ఏ రాజపుత్రుడు భార్యను బందిల్లో పెట్టి ఒడ్డుతాడురా అంటే చూడండి ఎంత ధీమామికు ఎంత నమ్మకం భర్తయందు సాధారణ రాజపుత్రుడు ఎవ్వడు పని చేయని పనిని ధర్మపుత్రుడు చేస్తాడా అని విశ్వాసం ఆడి ఉండడు అబద్ధం జూదమదం చేత మత్తుడైనా ఏమీ దొరకలేదా పందెం పెట్టడానికి నేనే దొరికానా అన్నది వీడేం తెలుసండి యథాశ్రుత గ్రహన్నారు ఒకే సబ్జెక్టు ఒకరు వింటే ఇంకో అర్థమవుతుంది ఒకే భారతం ఒకరు చెబితే ఒక రకంగా అర్థం చేసుకుంటారు ఇంకోరు చెబితే వారు చెబుతారు భారతమే భారతంలో పాత్రలన్నీ ఉంటాయి అందులో పట్ట తగిన సబ్జెక్టు తెలుసుకోవటానికి ప్రత్యేక బుద్ధి కావాలి ద్రౌపది అంటుంది ఇంకేం దొరకలేదా అని వీడంటాడు అమ్మ నిజమేనమ్మా ఏమి లేకనే నిండు పెట్టాడు యదా నాభూత్ కైతవమస్య కించితు తదా అదేవీ తు పాండవ అజాత శత్రుః న్యస్తా పూర్వం భ్రాతరః తేన రాజ్యా స్వయం చ ఆత్మా త్వమధో రాజపుత్రీ సినిమాలాగా చూసింది చూశాడు చెప్పాడు సంపదంతా పెట్టాడు ఓడాడు ఏమీ లేకపోయింది ముందు తమ్ముళ్ళ నలుగురిని పెట్టాడు వాళ్ళు ఓడిపోయినారు తనను పెట్టుకున్నాడు ఆడు ఆయన ఓడిపోయినాడు తర్వాత నిన్ను పెట్టాడమ్మా అమ్మవారికి దొరికింది పాయింట్ మంచి నేర్పరి అయిన మేధావి అయిన అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్లో బోన్ ఎక్కిస్తే ఇట్లాగే దొరుకుతాయి పాయింట్స్ న్యాయశాస్త్రం ఇది లాసన్ని దీంట్లో నుంచే బయలుదేరినాయి గచ్చత్వం కితవం గత్వా సభాయం పృచ్ఛ సూతజః కిన్ను పూర్వై పరాజరిషీహి ఆత్మానము అథవానుమాం సరే అర్థమైంది నువ్వు వెంటనే సభకెళ్ళు ఆ జూదమాలిన పెద్ద మనిషి ధర్మరాజు గారిని అడుగు ఏళ్ళే ఒకటే ప్రశ్న నువ్వు ముందు ఓడావా పందెంలో లేక నన్ను ముందు పట్టావా పందెం చిన్న ప్రశ్న ఎంతో అక్కర్లే ఇదొక్కడి అడిగిరా చాలన్నది వాడికేం తెలుసు పాపం వెళ్ళాడు మళ్ళీ నను మున్నోడెను తానే ఓటు వడెను నన్నోడకే ఒడ్డెను తన పందెంబు ఇది తెల్పరొక్కరైనన్ ధర్మం బిదే మీకు ప్రాణిని హింసించుట చూచి మీకు తగునా సభలోకి వెళ్ళి అడుగు ఏముంది వడ్లగింజ రోజు బియ్యపు గింజ నను మున్నోడెను తానే ఓటు వడెను తన్నోడకే పందెంబు పెట్టెను ఇంకా క్లియర్ అన్నమాట నీవు ఓడిన తర్వాత నా పందెం పెట్టావా లేక నువ్వు ఓడకుండానే పందెం పెట్టావా నీ ఓటమి తర్వాత నా ఓటమా నా ఓటమి తర్వాత నీ ఓటమా ఒక్కటే మాట అడిగి తెలుసుకోరా నాయన ఆయన అభిప్రాయం తెలుసుకొని దానికి తగినట్టు నడుస్తారన్నది వెళ్ళాడు యుధిష్ఠిరం నరేంద్రాణం మధ్య సితమిదం వచ కశ్యేషో నపరాజైషీ ఇతి త్వామాహ ద్రౌపదీ కిన్ను పూర్వం పరాజయసీహి ఆత్మానం అథవా అనుమాం ద్రౌపదీదేవి తమనొక్క మాట అడగమన్నది స్వామి మహారాజా నువ్వు ముందు బంధంలో కూర్చున్నావా లేక నన్ను బంధం పెట్టావా నువ్వు ఓడకుండా బంధం పెట్టావా నువ్వు ఓడిన తర్వాత బంధం పెట్టావా యుధిష్ఠిరస్తు నిశ్చేత గతసత్వైవాభవతు చిత్తం లేని వాడి వలె మాటలు రాని వాడి వలె నతం సూతం ప్రత్యువాచ సాధు అసాధు ఇతివా
అవునని గాని కాదని గాని విన్నట్లు గాని చెప్పినట్లు గాని ఏం లేదు. అలాగే కూర్చున్నాడు ధర్మరాజు. వాడికి అలుసైపోయింది దుర్యోధనుడికి. ఇగైవ ఆగచ్చ పాంచాలీ ప్రశ్నమేనం ప్రభాషతం ఇగైవ సర్వే శృణ్వంతు తస్య అస్య ఏ తస్య యద్వచ. అరే ప్రాతిగామి వెళ్ళు, ఆ అమ్మగారు ఇక్కడికే వచ్చి మాట్లాడొచ్చు ఈ సభలో. ఆమె ఏమడుగుతుందో ఈయనేం చెబుతాడో అందరూ వింటారు. దీనికి తోడు చెరచాటెందుకు రా దాసీలకు అంతఃపురవాసము తెలుసుకోవాలి. ప్రతి రమ్మని ముందు చెప్పమన్నాడు. వాడు చూడండి, ఒక స్థాయి వస్తే మృత్యుడు కూడా డోంట్ కేర్ అంటాడు. వీడి అవలక్షణం చూసి భయపడ్డాడు వాడు. ఇది పాండవులతో వైరం, పరమ పరాక్రమవంతుడు భీముడు, వాడిని చూస్తే భయం అయిపోయేవాడు. దుర్యోధనుడు పీసుకురారా అన్న వాడు, అయ్యా ఏం చెబుతారు చెప్పండి మీరు, ద్రౌపది అడిగింది అంటున్నాడు. వాడు వెళ్ళరా అంటాడు దుర్యోధనుడు. అయ్యా చెప్పండి అంటాడు వీడు. ఇంకేముంది, అయిపోలే అయ్యగారి మాట, ఏ లాభం లేదని. అప్పుడు దుశ్శాసనుడికి చెప్పాడు, ఆయన నువ్వు వెళ్ళరా అన్నాడు. ఈ లోపల చూడండి, మాటలు రాకుండా కూర్చున్న ధర్మరాజు ఒక దూతను గిల్లాడు. వాడి చెవులో చెప్పాడు, వీళ్ళు మూర్ఖులు, తనను పట్టవద్దని చెప్పి ఉన్నపడాన ఉన్నట్టు ద్రౌపదిని సభకే వచ్చి నిలవమును, ఉన్నవాళ్ళు చూసుకుంటారని. ఉన్నపడాన వచ్చి సభలో కనబడమన్నాడు ధర్మరాజు. ఎందుకని? ఈ ప్రజా సింపతి తనకు రావాలని. చూడండి ఎంత ఎత్తు. ఎలక్షన్లు ఇప్పుడు లేవు, 13 ఏళ్ళు అవతలు ఉన్నాయి చాలు. అంత దూరం పనిచేస్తుంది ఇది, మనస్సులో పడితే చాలు. పైగా పాండవులు జూదానికి వచ్చేటప్పటికే దుర్యో రజస్వలై ఉన్నది పాపం ద్రౌపది. సభలోకి ఎలా రావటం? స్త్రీ రాకూడదు, రాజపత్రి రాకూడదు, రజస్వల ఏకవస్త్ర అయోనిజ రాకూడదు. ఈ సిచ్యుయేషన్లో ఉన్నది ఆ అమ్మ. ఉన్నపడాన రా, వాళ్ళకే గడ్డి పెడతారు ప్రజలు, నీకెందుకు అన్నారు. ఇది కబురు, రహస్యం, సీక్రెట్. అంతేగాని వేషం వేసుకో రమ్మన్లే, ఉన్నపడాన రమ్మన్నాడు. ఆమె ఎట్లా ఉందో ఈయనకు తెలుసు గనక. ఏమండి ఈయన కబురు ఎందుకు? వాడు పట్టుకొచ్చేస్తాడుగా. ఈయన ఆజ్ఞతో లేక ఆమెను పట్టుకుంటే వాడు బూడిదవుతాడు. ఏమనుకున్నారు? ఫైర్ ఫైర్, ఆమె అగ్నిలో పుట్టింది, అగ్ని కాదండి. దుర్యోధనుడు ఆన్ ది స్పాట్ భస్మం అయ్యేవాడు. ఆ ప్రమాదం ఇప్పుడు రాకూడదని తప్పించడానికే ధర్మరాజు దూతను పంపించాడు. చాలా గొప్ప ఆలోచన ఇది. వీడు వెళ్ళి చెప్పాడు గనక ఆమె తమాషాగా ఎంత రానట్లు అనుకున్నా వచ్చేసింది. దుశ్శాసను నేను చేయరా, వీడు వెళ్ళాడు. ఇందాకేమన్నాడు ప్రాతికామితో, ఆమెను పిలుచుకోరమ్మన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, స్వయం ప్రగృహ్య ఆనయ యాజ్ఞసేని, నువ్వు స్వయంగా పట్టుకోరారా అన్నాడు. ఇంకో స్టెప్ పైకి వెళ్ళాడు వీడు, దుడుకుతనం. ఆ అమ్మ పరిగెత్తుకొని వెళ్ళింది. వీడు వచ్చి పడితే, నువ్వు దాసీవైనావు, నిన్ను పట్టుకెళ్ళటానికి వచ్చాననగానే ఆ కౌరవ పత్రులు, ధృతరాష్ట్ర పత్రుల దగ్గరికి పరిగెత్తుకో వెళ్ళింది. ఆడది ఆడవాళ్ళను రక్షిస్తారు కదా. ఈ పాడు ప్రారంభం బాగుండనప్పుడు అండి ఆడదానికి కూడా పాడు బుద్ధి పుడుతుంది. సాటి ఆడవాళ్ళు కూడా ఆ అమ్మను రక్షించడానికి పూనుకోలేదు. అందుకే వాళ్ళ కర్మ అలా పట్టింది. ఇక్కడే మీకు చిన్న విషయం ట్యాలీ చేసి మనవి చేస్తా. కుంతికి గాంధారికి ఏమి డిఫరెన్స్? కుంతి సహనశీలి, కుంతి ప్రాజ్ఞురాలు, కుంతి సామ్యబుద్ధి కలది, కుంతి సౌజన్యం కలది, వైషమ్యం లేనిది, ధర్మప్రభావం కలది, నియమం కలది. గాంధారి పతివ్రతే గాని కొన్నిటిలో పుత్రమోహం ఉంది ఆమెకు.
అందుకనే శ్రీకృష్ణ స్వామి వారిని శపించడానికి పూనుకుంటే స్వామి నవ్వారు. కొడుకును అదుపులో పెట్టుకోలేక ఒక్కసారన్నా కూత కూసి ఆ వాడిని రోశావా? వాడు చెప్పిందల్లా విని ఊగొట్టావు. ఇవాళ ఎవరినో తిడితే ఏం లాభం? నీ ప్రారంభమే అదన్నారు గాంధారిని. ఆమె విజ్ఞత ఎక్కడ ఉంది? తల్లి అయినది నిజంగా సంకటంలో చెప్పి తీరాలి, చెయ్యని చెయ్యకపోని. శౌర్య బచించు మాటలకు, శౌర్య బచించు మాటలకు జంకిన మీ ఉపదేశమేము వినరము, కామటల్చు మదినాన వగింపకుడు. అమరో నమస్కారము రాజరాజ నడు సార్థక భావము తల్చినట్టి నా పేరు జగంబున నిలుపవేడద అట్టులను గ్రహింపుడి. తిరుపతి వారి నాటకంలో గాంధారి దగ్గర దుర్యోధనుడి పద్యం. రాజరాజన్ నా పేరు నిలుపు అంటే గుడ్ల నీళ్లు కుక్కుముంది గాని సరిగా దారిలో పెట్టలేకపోయింది. అందుకే ద్రౌపదిని రక్షించలేదు ఇప్పుడు. ఇప్పుడు ఆమె ద్రౌపదిని రక్షించి ఉంటే ఈ విపత్తు వచ్చేది కాదు. వినాశకాలే విపరీత బుద్ధి. స్త్రీల దగ్గర కూడా రక్షణ లేకపోవటాన్ని అలుకువగా తీసుకొని ఆమె వెంటబడ్డాడు. తతో జవేన అభిససార క్రుద్ధ దుశ్శాసన తామభిగర్జమాన దీర్ఘేషు నీలేశ్వధ చోర్మిమచ్చు జగ్రాగ కేశేషు నరేంద్రపత్రీం. ఏ రాజసూయ అవబృధే జలేన మహాక్రతౌ మంత్రపూతేన సిక్తా తే పాండవానం పరిభూయ వీర్యం బలాత్ ప్రమృష్ట ధృత రాష్ట్రజేన. సరి అయిన పద్యం దీనికి. ఆ వన్న జాననన్ ఆ వన్న జాననన్ కురుకులాపశదుండు గడంగి రాజసూయావృధంబునందు వసుధామర మంత్ర పవిత్ర వారి ధారావళి చేసి పావనములైన శిరోజములంత్యమల్చి పాపావగుడు ఈడ్చి తెచ్చే సభకందరు సంభ్రమముంది చూడగను. నన్నయ్య గారి తీర్పు నల్లగా నిగారింపులతో వాలు జడగట్టి వంపులు తిరిగిన ముంగురులతో తుమ్మిద రెక్కల నిగారింపుల శోభతో వెలుగుతున్న దివ్యమైన కమనీయ రమణీయ కబరీభారం కలిగిన ఆ యమ్మ యొక్క కేశపాశాన్ని రాజసూయ మహాక్రతువులో యాజ్ఞవల్క్య పారాశర్య ప్రభృతి మాననీయ మహత్తర మహర్షుల దివ్య మంత్ర పవిత్రత చేత పవిత్రములైన ఉదకాలతో అవబృధ స్నానం చేయబడ్డ వెంట్రుకలను ఈ దుందుడుగు తనంకెనగ దుష్టుడు అధముడు దుశ్శాసనుడు పట్టి ఈడ్చుకొని వచ్చాడు అమ్మవారిని సభకు. తతస్తేషాం ముఖమాలోక్య చాలా సంతోషమైంది వాడికి. సర్వ జగత్తులను పాలించదగిన విక్రమవంతుడైన ఇంద్రుడి సనాధురైనటువంటి ఆ పాండవులను వ్యర్థుల కింద చూచి జుట్టు బట్టి లాగుతూ ఉంటే అమ్మ అన్నది, నేను చెప్పలేని సిగ్గు ఆడడానికి నేను రజస్వలను రా అన్నది. రజస్వలాభావో యాజ్ఞసేని ఏకాంబరావా. రజస్వలైనప్పుడు ఒక్క వస్త్రం తప్పితే వస్త్రం మార్చకూడదు, స్నానం చేయకూడదు, బొట్టు పెట్టకూడదు, తల దువ్వకూడదు. చాలా ఉన్నాయి, అవన్నీ మనకు వద్దు, వదిలేద్దాం. అమ్మవారు ఒక్క వస్త్రంతో ఉంది. దీక్ష ఇది, రజస్వల దీక్ష, త్రిరాత్ర దీక్ష. ఏం పర్వాలేదన్నాడు, జుట్టు బట్టి లాగాడు. కేశేషు కృష్ణేషు తదా సకృష్ణ
కృష్ణుచ జిష్ణుచ హరిం నరంచ త్రాణాయ విక్రోసతి యజ్ఞసేని. నర నారాయణులను శ్రీకృష్ణ అర్జునులను ఒకే వస్తువు రెండుగా, ఒకే వస్తువు రెండుగా శివుడుగా విష్ణువుగా ఉన్నాయి. అందులో విచిత్రం కృష్ణుడుగా అర్జునుడుగా ఉన్నారు. ఒకటి రెండు కావటం విచిత్రం కాదు. నరుడంటే జీవుడు, నారాయణుడంటే పరబ్రహ్మ. జీవో బ్రహ్మైవ కేవలం మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన గీతాశాస్త్రం. నా అంశయే జీవుడు, నేనే జీవుణ్ణి. అయితే అవిద్యావరణ బంధ అవిద్యా ఉపాధితో గ్రస్తుడైన వాడు జీవుడు. ఆ ఉపాధి తొలగించుకోతగిన వాడు గనక ఉత్తమ వేత్త అయిన జీవన్ముక్తుడు, బ్రహ్మజ్ఞుడు, బ్రహ్మ వివిధిష గలవాడు, వాడు కూడా ఉత్తముడేనన్నారు. అందుకనే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం. నరోత్తముడంటే ఏమిటి? నారాయణ స్థితిని గుర్తించినవాడు. అయితే మేము చాలాసార్లు గీతాశాస్త్రాలు విపరీతంగా వింటున్నాం. అర్జునుడికి విషాదం కలిగింది, కృష్ణుడు వదిలించాడని కలిగింది. నీకురా విషాదం, అర్జునుడికి కాదు. అర్జునుడు విషాదరహితుడు, నిరుపాధికుడు, ఆవిద్యోపాధి రహితుడైన నారాయణ స్వరూపుడే అర్జునుడు. అర్జునుడికి కృష్ణయ్యకు తేడా లేదు. భారతం చదివితే కానీ భగవద్గీత అర్థం కాదు. భగవద్గీతే గొప్పదని ఊరేగితే భారతం తెలియక భగవద్గీత సారం తెలుసుకోలేరు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని ఎలా పెట్టాడు? అవసరానికి ఒక వ్యక్తినిగా అడ్డం పెట్టాడు. శిష్యుడు అడిగితే కాని గురువు చెప్పడానికి వీల్లేదు. శిష్యుడెవడు ఉండాలి? గురువంత వాడైతే కాని శిష్యుడు కూర్చోలేడు. అడగాల్సింది అడగటమే తెలియాలి శిష్యుడికి. ఇక్కడ అడగాల్సింది అడగటానికి తగినట్టుగా ఉండటానికి అర్జునుడిని శిష్యుణ్ణి చేశారు. శ్రీదత్త ఆత్రేయ గురు శిష్య రూపేణ క్రీడతి. గురువుగా శిష్యుడుగా ఉంటాడు. మనకు తెలియక వారు గురువు గారు కదా, వీరు శిష్యుడు కదా అనుకుంటాం. అది మన అల్పబుద్ధి. మీకు ఎగ్జాంపుల్ శ్లోకం ఇస్తా, మీరే చూసుకోండి. ఇదందరూ చదివే శ్లోకమే, నేను కల్పించింది కాదు. సర్వోపనిషదో గావ దోగ్ధ గోపాలనందన పార్థ వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఇక్కడ అర్థం ఏమిటి? ఉపనిషత్తులే గోవులు, ఆవులు. పితికేవాడు, పాలు పితికేవాడే శ్రీకృష్ణ భగవానుడు. ఒక్కొక్క ఉపనిషత్తే ఉపనిషత్తుగా ఉంది భగవద్గీతలో శ్లోకంగా. గోవు ఉంది, పితికేవాడు ఉన్నాడు, చాలుగా. రాదు, పాలు రావు. దానికి చేపు రావాలి. దానికి చేపు రావాలంటే దూడ వచ్చి కొంచెం అట్లా ముత్యతో రెండు చీకులు చీకాలి. వేదాలలో నుంచి సారం కృష్ణయ్యకు దొరకాలంటే అర్జునుడు అవసరమైనాడు. వత్స ఏ ఆవుల పాడి చేసేవారినైనా అడుగుతున్నా, కుడితి పెట్టి చొప్ప ఇచ్చి దానా పెట్టి మేపి కాపాడి ఆవులు దూడ కోసమా పాలకి మన కోసమా? ఫస్ట్ ఫిల్టర్ దిగిందంటే దూడను వదలరా అంటా. అంతేగాని దూడ కోసం ఏ పెద్ద మనిషి వదలడు. కావలసిన పాలు యజమానికి కానీ దూడకు కాదు. దూడల్లా వేదాలని ఉపనిషత్తులను చేపు తెచ్చి కృష్ణుడికి సులభం చేస్తుంది. అర్జునుడు సులభం చెయ్యటానికి శిష్యుడిగా వచ్చాడు. కానీ వాడికి శోకం లేదు, మోహం లేదు, విషాదం లేదు. ఈ గీత చెప్పేవాళ్ళకే ఉండవన్నీ. మరి ఎవరికోసం ఈ పాలు? సుధీర్ భోక్త. ఆరగించేవాడున్నాడే గీతా అమృత మకరంద స్వారస్యాన్ని, అది ఆరగించేవాడి కోసం గీత పుట్టింది, కానీ అర్జునుడి కోసం పుట్టలే. అందుకనే భగవత్పాదులు విషాదయోగానికి భాష్యం రాయలే. ఈ చెప్పేవారికి విషాదం తప్పితే జ్ఞానం తెలియదు కనుక విషాదయోగం దగ్గర తగులుకుంటారు వీళ్ళు. విషాదయోగం భాష్యం రాయలే.
ఒక ఆయన అన్నాడు శంకరుల వదిలింది నేను రాయదలుచుకున్నాను నీ కర్మ విషాదమేనన్న ఎందుకు దిరాడు ఆయన అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాముశ్చ భాషసే అగ గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండితాః మేము భారతం చెబుతున్నాం కదా మాకు భగవద్గీత తెలియదు అనుకోవకండి భగవద్గీత యొక్క సారస్యం బాగా అధ్యయనం చేసి దాన్ని దీనిలో అప్లై చేసుకొని తేలీ చేసుకుంటూ వచ్చే భారతం కానీ మాది ఒట్టి భారతం కాదు కనుక ఇక్కడ విషాదం లేని పరిపూర్ణమైన నరోత్తముడైన నరుడు అందుకే ద్రౌపది ఇట్టి స్థితిలో నరంచ నారాయణంచ విష్ణుంచ జిష్ణుంచ ఆక్రోశతి యాజ్ఞసేని కృష్ణాప్రభో నరుస్తున్నది ఉన్నమ్మవారు ప్రకీర్ణకేసి పతిత అర్ధవస్త్ర దుశ్శాసనే నవ్యవధూయమాన శ్రీమతి అమర్షేణ దహ్యమాన శనైయిదం వాచ కృష్ణ సభలోకి తీసుకువచ్చి లాగి వదిలిపెట్టాడు వీడు దుర్మార్గుడు జుట్టు పట్టి వివశురాలైపోయింది పెద్ద తుఫాను గాలికి లేచిపోయిన అరిటి పిలకవలైపోతున్నది సర్వ అవయవములు దేహమంతా సిగ్గుతో మడతబడి కుంగిపోతున్నది కోపమనే అగ్ని జ్వాలాబాలిక కీలికలతో విజృంభిస్తున్నది అవమాన భారాన్ని భరించలేకుండా ఉంది అవర్షేణ చ దహ్యమాన శ్రీమతి అంటున్నది ఇమే సభాయాముపనీత శాస్త్రాః క్రియావంతః సర్వయేవ ఇంద్రకల్పాః గురుస్థానాః గురవశ్చైవ సర్వే తేషాం మధ్యే నోత్సగే స్థాతుమేవం మీరంతా పెద్దలు వేద వేదాంగాలు చదివిన వారు యజ్ఞ యాగ ఆప్తోర్యామ పౌండరీకాది క్రతువులు చేసిన వారు ధర్మశాస్త్రాలని సాంగములుగా అధ్యయనం చేసిన వారు ధర్మాన్ని నిర్ణయించిన వారు కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు కలవాళ్ళు వయస్సులో పెద్దవారు తండ్రులు మామలు తాతలు వరసలు కలవారు మీరు అయ్యా మీ మధ్యలో నేను నిలవలేకపోతున్నాను సిగ్గుతో మగ్గిపోతూ దుర్మార్గుడు కూడా ఇంకా జుట్టుబట్టి లాగుతున్నాడు మాం విమస్త్రం మా గురు ఎక్కువగా లాగుతున్నావు పమిట జారిపోతున్నది వివస్త్రలు చేయవద్దు నా భర్తలు నిన్ను సహించరురా నా మరుషయేయు పతయ రాజపుత్ర సేంద్రాపి దేవా యది తే సహాయ ఇంద్రాది సర్వ మరుద్గణ పరివారాలతో కూడిన దేవేంద్రులు వచ్చి నీకు అడ్డమై ఆగినా నిన్ను సహించరు నా భర్తలు నా నాథుడు ధర్మం చేశాడా చెయ్యలేదా నీ భర్త ధర్మంచి ధర్మార్మికుడు కాడు తప్పు చేశాడని చెప్పు నిన్ను వదులుతానన్నాడు వాడికి కావాలిది దుర్యోధనుడికి అమ్మవారు అంటున్నది ఇక్కడ ధర్మే స్థిత ధర్మసుత మహాత్మా ధర్మశ్చ సూక్ష్మ నిపుణ ఉపలక్ష్య వాచాపి భర్తు పరమాణు మాత్రం ఇచ్చామి దోషం నా గుణాన్విగాయ నా నాథుడికి లేశమైన అధర్మ దోషం లేదు ధర్మస్వరూపుడాయన ధర్మమూర్తి ఏమండి జూదంలో పెళ్ళాల్ని పెట్టి ఓడిపోతే ఏ ఇల్లారైనా మొగుణ్ణి ఇలా అంటుందా అలా అనగలిగిన నాడే ధర్మం బాగా అలంకారాలు సొమ్ములు అడిగిన వల్ల చేసినప్పుడు మా ఆయన గొప్పవాడని చెప్పడంలో విశేషమే ఉంది చెప్పకపోతే రేపు మళ్ళీ నెక్లెస్ వెంట దండగడి అని చేయించొద్దు ఇది కమిషన్ వ్యాపారం వంటి ధర్మమందు సూక్ష్మంగా నిలిచి నా నాథుడు ధర్మస్వరూపుడు ధర్మస్థితుడు
ఇది ధర్మమా నిన్ను ఓడించడం ధర్మః సూక్ష్మ స్థూల బుద్ధులకు అర్థమయ్యేది కాదు ధర్మం పరమ సూక్ష్మం నిపుణులైన ప్రాజ్ఞులైన వివేకవంతులైన శోధింపబడ్డ చిత్తం కలవారికే ధర్మం తెలుస్తుంది మనువెందుకు రాయటం మేం రాస్తామంటే నీ బుద్ధి కూడా బుద్ధేనా శుద్ధమైన బుద్ధి గనక కృతే తు మానవా ప్రోక్తాః త్రేతాయాం గౌతమాస్మృతాః ద్వాపరే శంఖలిఖితౌ కలౌ పారాశరీ స్మృతిః యుగానికొక్క స్మృతి ధర్మశాస్త్రం అట్మాస్ఫియర్ మార్పును బట్టి వారు ధర్మశాస్త్రాన్ని క్రోడీకరించారు దాన్ని కూడా మన పిచ్చి తెలివితో విపరీతార్థాలు చెబితే అది మన ప్రారంభం ద్రష్టరైన వారికి కాని ధర్మం తెలియదు నా నాథుడు ధర్మదూరుడెప్పుడు కాడు అనంత కళ్యాణ దివ్య ధర్మ స్వరూపములైన గుణములను వదిలిపెట్టి నా భర్తలో దోషాన్ని నా నోటితో చెప్పగలనా చెప్పలేనన్నది అనుపమ దైవయోగగతుడయ్యు నన్నయ్య గారి మాట ఇదే శ్లోకం దగ్గర అనుపమ దైవయోగహతుడయ్యు అవశ్యము ధర్మ సంపదం తనరుణగాని ధర్మ పదంబు తప్పలుచ్చునే ధన్యుడు కురు వృద్ధులార భృషకోపనుడీతడు నన్ను నేల దుర్జనుడై తెచ్చే అవిచారపరుండై దుర్మదంబురలు ధన్యుడు నా భర్త ధర్మస్వరూపుడు పరమధార్మికుడు ధర్మ నిర్ణయకర్త ధర్మపదం తొక్కుతాడా ఆపదలో కూడా తొక్కడు ఈ అవివేకికేం తెలుసు వీడు దుష్టుడు మదాంధుడు వీడు అవివేకంగా ధర్మద్రోహంగా నన్ను పట్టుకోవచ్చాడు ఇక్కడికి కొంచెం చెయ్యండి విచారించండి సమచిత్త వృత్తులకు బుద్ధిమంతులకు సమచిత్త వృత్తులకు బుద్ధిమంతులకు ఇప్పుడు ద్రౌపది ప్రశ్న విచారము చేయవలయు అవిచారమున ప్రవర్తిల్లుట అది వినాశకర హేతువగును చెప్పండి ధర్మం ఇప్పటికైనా అయ్యో కురువంశంలో ధర్మం లేదా భీష్మేచ ద్రోణేపి చ నాస్తితత్వం తలలు నరిసిన వారు పండిపోయిన వారు ధర్మజ్ఞులైన వారు మహా వివేకమూర్తులు ధర్మజ్ఞానం కలవారు భీష్మ ద్రోణ కృపాచార్య భూరిశ్రవ బాక్రీక సోమదత్త శల అబ్బో ఇంతటి మహానుభావులు ఇక్కడ ధర్మం లేదా ధర్మం వినాశమైనదా రాజ్యస్తథాహీమం అచుగ్ర రూపం ఈ సభకు అధ్యక్షుడై ప్రభువై చక్రవర్తి యజమాని అయి ఉన్న ఈ ధృతరాష్ట్ర మహారాజు గారికి కూడా ఏమీ ధర్మం తోచడం లేదా తథా బ్రువంతి కరుణం సుమధ్యమా భర్తృన్ కటాక్షై కుపిత నవైక్షత తల వంచుకో కూర్చున్నారు పాండవులు ఐదుగురు ఇలా సభారంగంలో గర్జించి అడిగి తల వంచుకో కూర్చొని సిగ్గుతో ఉన్న ఆ భర్తలను ఒక్క చిరుచూపుతో చూసిందిట అమ్మో అది చూపు కాదన్నారు గుర్రాని కొరడా దెబ్బ ఏనుగ కంకషం అగ్నిజ్వాల వంటిది కోపించిన ఆడది చూస్తే మగవాడు అలా వెన్నలాగా అయిపోతాడండి వ్యాసుల వారు అంటున్నారు ఈ మాట కృతే నర్రాజ్యేన తథాధనేన రత్రైశ్చ ముఖ్యైః న తథా బభూవ యథాత్రపా కోప సమీరితేన కృష్ణాకటక్షేణ బభూవ దుఃఖం రాజ్యం పందెంలో ఓడినప్పుడు ధన కనక వస్తు వాహన పరివార పరికరాలు పోయినప్పుడు తన సర్వసంపదలు పందెంలో వడ్డినప్పుడు పాండవులకు చీమ కుట్టినంత కూడా లేదుట కానీ సిగ్గుతో తడిసి
ఛాత్రంతో ఆవేశంతో సాహసంతో కటువుగా ఎర్రబడ్డ అగ్నిజ్వాల వంటి నేత్రముల యొక్క ఆ కటాక్షము చూపు చూడండి, మహాపురుషుకుందిట మనస్సుకు పాండవులకు అంత దుఃఖం ఎప్పుడూ కలగలేదన్నారు. భీష్ముల వారు కొంచెం నీకు కూడా ఏం లేదా ఆలోచన అన్నదిగా పేరు పెట్టిందిగా చివరికి. అమ్మా ధర్మ సూక్ష్మాత్ సుభగే వివేక్తు శక్నోమి తే ప్రశ్రమిమం యథావతు. ఉన్నదున్నట్లు వివరించలేకపోతున్నారమ్మా, సూక్ష్మమైంది ధర్మం గనక. ఏమిటి సూక్ష్మం ఇందులో ఏముంది? అస్వామి అశక్త పణితుం పరస్వం. తాను ఓడిపోయిన వాడు దాసుడైన వాడు పందెం ఎలా పెడతాడు? పోని అట్లా అందా స్త్రీయోశ్చ భర్తు వశతాం సమీక్ష్య. స్త్రీకి భర్త ఎప్పుడూ భర్తేగా. స్త్రీ అందు భర్తకు అధికారం ఉన్నదా లేదా అదో చిన్న క్రిటికల్ పాయింట్, సూక్ష్మంగా ఉంది వివరించలేకపోతున్నారన్నాడు. ఇంకొక మాట అన్నాడు మళ్ళీ, చేత సర్వం పృథివీ సమేతం యుధిష్ఠిర ధర్మమధో నజహ్యాత్. ఈ చతుస్సముద్ర ముద్రిత ధరావలయమే కాదు, స్వర్గలోక సామ్రాజ్య చక్రమైన నీనాథుడు ధర్మప్రభు వదులుతాడు గాని ధర్మాన్నుదలడు. ఆయన నోటితో ఉక్తము జితోస్మీయితి పందెం పెట్టాడు, వాడు పాచికలేశాడు శకుని, నేను ఓడానని ఒప్పుకున్నాడు, ఓడావని వాడన్నాడు, ఓడలేదని ఎలా చెప్పాను నేను? చాలా చిక్కుగా ఉందని పోనీ. జూతే అద్వితీయ శకుని కుంతేషు తస్తేన విశుష్ట కామ నమన్యతే తాం నికృతిం యుధిష్ఠిర తస్మాత్ నతే ప్రశ్నమిమం బ్రవీమి. నువ్వు ఓడబడలేదంటావా? భర్త కదా, ఓడావందామా? ఇంకో మాట నచ్చు, ఐదుగురు భర్తలు ఓడిపోయినప్పుడు అర్ధోబా ఏష ఆత్మన, భార్య అంటే అర్ధ అంగే కదా, ఆమె కూడా ఓడినట్టే కదా. పోని ఆ పార్టీ మాటకు వద్దాం. అట్లా అయితే జూదం బైలాసులో మంచి స్పెషలిస్టే ఈ శకునిగాడు. వీడి నోటితో ఏమన్నాడు? నీ చేత ఓడబడనిది గెలిచి స్వతంత్రంగా ఉన్నది ఒక పందెం ఉందయ్యా, అదే పందెం నీ భార్య ఇప్పుడు పెట్టు, అదన్నా గెలుచుకోవచ్చున్నాడుగా ఈ విధవా. మరి దీన్ని బట్టి ఇదివరకే ద్రౌపది ఓరిందనే మాట ఎలా చెల్లుతుంది? అబ్బా చాలా సంకటంగా ఉందమ్మా, అందుకని చెప్పలేకపోతున్నాను అన్నాడు. తాతయ్య తప్పుకోవాలని తప్పుకుంటున్నాడు. అయ్యా మంచి నేర్పరుడైన తాంత్రికుడైన జూదరులను తయారు చేసి కోరిక లేని ధర్మరాజుణ్ణి అమాయకత్వంగా ఉన్న వాణ్ణి బలవంతాన సభారంగానికి పిలిచి నిర్బంధంగా జూదంలో కూర్చోబెట్టి పరమ దుర్మార్గులు కావాలని మోసంతో మాయ దురోధర ఆడుతారా? అయ్యా మీకు కొడుకులు కోడళ్ళున్నారు, ఆడపిల్లలు అల్లుళ్ళున్నారు, మనుమలు మనవరాండ్రున్నారు, భార్యలున్నారు, ధర్మవేత్తలు మీరు, యజ్ఞయాగాలు చేశారు, తపస్సు చేశారు, శాస్త్రాలు చదివారు, అందరికీ చెప్పారు, మందికి స్పష్టంగా చెప్పండి. ఆ తాతయ్య గారు చెప్పినట్టు తలిపి చెప్పొద్దు అన్నది. అటు ఇటు కాకుండా ఇలా దుఃఖపడుతున్న ఆ తల్లిని నోటికొచ్చినట్లు మాట్లాడాడు దుర్మార్గుడు దుశ్శాసనుడు. జుట్టుబట్టి లాగుతున్నాడు. అప్పుడు భీముడు సహించలేకపోయినాడు. మహారాజా భవంతి గేహే బంధక్యః కితవానాం యుధిష్ఠిర నతాభిరుత దీవ్యంతి దయాచైవ ఆస్తి తాస్వపి.
మహారాజా జూదారాడే పరమ తుచ్చులైన నీచులకు వారి పక్కన కాలక్షేపానికి కులటలైన స్త్రీలు ఉంటారు అటువంటి స్త్రీలను కూడా పందెం పెట్టి ఆడరు ధనం కోల్పోయినావు వాహనాలు కోల్పోయినావు ఆయుధాలు పోయినై భోగ భాగ్యాలు పోయినై సిరి సంపదలు పోయినై మమ్మల్ని కూడా పెట్టావు దుఃఖం లేదు కానీ ఈ అతిక్రమం సహించలేకుండా ఉన్నాను తత్కృతే క్లిశ్యతే క్షుద్రైః రుసంశైః అకృతత్వభిః అస్యాకృతే మన్యుః అయం త్వయి రాజన్ నిపచ్యతే బాహూతే సంప్రదక్ష్యామి సహదేవ అగ్నిమానయ ఎన్ని పందాలు పెట్టినా నీ జోలికి రాలేదు నేను ఉత్తమ వంశమందు పుట్టిన మహాపతివ్రత ధర్మపత్ని అగ్నిసంభవ అయోనిజ పాండవ పట్ట మహిషి నీ కారణంగా క్లేశం పొందుతున్నది సభారంగంలో ఇది మాత్రం నేను సహించలేకపోతున్నాను ఇప్పుడు నా కోపాన్ని నీ ముందు పడవేస్తున్నా సహదేవా నిప్పు తీసుకోరారా బాహూతే సంప్రదక్ష్యామి సహదేవ అగ్నిమానయ పండితులు వివేకవంతులు కూడా సభలో ఉంటారు గనక ఇదంతా ఏమి తెలియని వాళ్ళు నేనే తెలిసారని చెప్పకూడదు ఎప్పుడు కూడా అది అవివేకం మీరంతా విజ్ఞులు మీ ముందు పెడుతున్నా ఇది మూలం దీనికి తెలుగు చేశాడు నన్నయ్య భట్టారకుడు అధర్మ ప్రవృత్తుండ వైతివి గావున భవద్బాహు దాహంబు శేయవలనయునని కోపించి పలికినం నీ చేతులు తగలబెడతానన్నాడు భీమయ్య అని రాశాడు నన్నయ్య గారు నన్నయ్యంత వాడు రాస్తే మన కవులు ఊరుకుంటారా నాటకాల వారు కథల వారు కంటకావ్యాల వారు నీ బాహువులు నలక్కొట్టద నరికివేయద పొయ్యి పెట్టేసేస్తా బూడిద చేస్తా నలిపేస్తా నాశనం చేస్తా ఇవాళ్ళకి ఇచ్చిన వచ్చిన వరుళ్ళన్నీ రాశారు ఇదంతా శుద్ధ అబద్ధం భీముడు పరమభక్తుడు ఎంత ఆగ్రహావేశంలో కూడా ధర్మప్రభువును నిందించేవాడు కాడు అందుకని వ్యాసుడు నారాయణుడు వ్యాఖ్యాత నీలకంఠుడు శంకరుడు శివ విష్ణువులు కలుస్తేనే తబాష వ్యాసుడు నారాయణుడుగా బ్రహ్మసూత్రాలు రాస్తే మళ్ళీ విష్ణువారు వస్తే నారాయణుడు వస్తే అర్థం కాదు శంకరుడు శంకర భగవత్పాదులుగా వచ్చి భాష్యం రాశారు ఆ భాష్యం రాసిన శంకరుడు ఎంతవాడో ఆ ప్రజ్ఞ కలిగిన మహానుభావుడే నీలకంఠుడు ఈయన నీలకంఠుడని పేరు శంకరుడే ఆయన రాస్తాడు తే పుర ఇత్యధ్యాహార్య సంస్కృతంలో అదే గొప్పతనం ఎన్ని భాషలు మీకు వచ్చినా తే బాహు అని ఉంటే ఏమర్థమవుతుంది మామూలు తే అంటే నీ యొక్క బాహువు బాహువులను సంప్రదక్ష్యామి తగలబెడతాగలను అన్న అర్థం రాశాడు కాదు తే పుర నీ ముందు నా బాహువులు తగలబెట్టుకుంటానన్నాడు ఎంత ఔచిత్యం ఇక్కడ పదివేల ఏనుగల బలం కలిగి సర్వక్షాత్ర శత్రుపక్ష సంహార సమర్థములై సంపన్నములైన బాహుదండాలుండి కూడా ఏమీ చెయ్యలేకపోతున్నా గనక ఇవి వ్యర్థమని ఈ కోపాన్ని పట్టలేక ఈ చేతులు కాల్చుకుంటారా సహదేవా నిప్పు తీసుకోరమ్మన్నాడు భాష యొక్క వచన రచనలో ఎప్పుడూ వెర్బుది బలం క్రియాపదంలో ఉంటుంది తమాషా మూడు గోవులు వచ్చినై అంటే ఎలా ఉంటుంది మూడు గోవులు చేరినై మూడు గోవులు రాలేవు క్రియాపదంలోనే మారిపోతున్నది మూడు గోవులు సమానమే ఆ క్రియాపదంలో చమత్కారం పట్టి ఈ వెర్బుకు నేను తగలబెట్టుకుంటానని అర్థం ముందంటాడు అర్జునుని మాటలు తరువాత నువ్వు చెప్పకపోతే తగలబెట్టుకునేవాణ్ణని మధ్యమ పురుష ఉత్తమ పురుష పురుష ప్రయోగంలో వ్యత్యాసమున్న తేడాలో ఈ కొంచెం భ్రమ కలుగుతుంది సాధారణంగా ఇది వ్యాఖ్యాత పగలగొట్టాడు వెంటనే అర్జునుడు వాటేసుకున్నాడు నువ్వెప్పుడు ఇటువంటి ధర్మద్రోహమైన మాటలు మాట్లాడావు కావు
శత్రువులు మన యొక్క ధర్మ బుద్ధిని తీసి మనల్ని పరిహసించదలుచుకుంటున్నారు. ఇప్పట్టున నువ్వులా మాట్లాడితే అన్నగారి గౌరవం ఏమిటని ఆపితే, నిజమే నాయన, నువ్విలా చెప్పి ఉండకపోతే ఆవేశంలో నా చేతులు తగలపెట్టుకునేవాడిని అన్నాడు. భీమయ్య ఆపారు. వికర్ణుడు లేచాడు. ఎందుకు మీ తపంబు జపమెందుకు, కర్మలు యోగ నిష్టలెందుకో, మీ పదువులు మీ పాండిత్యాలు మీ ధర్మాలు మీ యజ్ఞాలు యాగాలు మీ వయస్సులు ఎందుకయ్యా దండగా. ఒక్క ఆడది అబల ఆర్తురాలి సభారంగానికి వచ్చి అడిగితే మాట్లాడితే వినరా చెప్పరా? నాకు తోచింది చెబుతున్నా, ద్రౌపది గెలవబడ్డది కాదు. ఈ వికర్ణుడెవరన్నారు? నాటకకర్తలు కర్ణుడి కొడుకు వికర్ణుడని రాశారు. అది నాటకం తమాషా. వికర్ణుడి కర్ణుడి కొడుకు వికర్ణుడు అయితే వాడి కొడుకు గోకర్ణం కావద్దండి? యతులు ప్రాసలతో తమాషా అవుతుందా? నాటకం కనుక వాళ్ళు క్లుప్తంగా ఏదో రాసుకున్నారు మహాకవులు, వాళ్ళ జోలికి మనకొద్దు. దుర్యోధనాది శతకంలో ఒక మెంబరు వికర్ణుడు, ధార్మికుడు, ధర్మబుద్ధి గలవాడు. కానీ నూరుగురిని వదలయ్యే యుద్ధంలో ఉన్నాడు. నూరుగురిని చంపుతారని ప్రతిజ్ఞ చేసిన భీముడు వికర్ణుణ్ణి చంపి ఏడుస్తాడు కర్ణపర్వంలో. నాయన, నువ్వు ధార్మికుడు, నిన్ను కూడా చంపవలసి వచ్చింది. నా ప్రతిజ్ఞ ప్రకారం నువ్వు కొంచెం తొలిగి ఉంటే చచ్చేవాడివి కావు కదా అని ఏడుస్తాడు భీముడు. ఏడుపు దిప్పించిన ధార్మికుడు కుర్రవాడు. అసలు నేనంటాను, కొన్ని సిచ్యువేషన్లలో మనిషి చేసిన పని లెక్కలోకి రాదన్నారు. జూదన్నిషాలో ఉన్న ధర్మరాజు పెట్టిన పందెం చలదన్నాడు. ఏదో వాడికి తోచిన పాయింట్ తెచ్చుకున్నాడు. నిలుస్తుందా నిలవదా అంటే తీసేయండి. మంచివాడు చెప్పాడుగా, మంచివాడే. కర్ణుడు లేచాడు. ఈ వికర్ణుడి దగ్గర వికారాలు చాలా పుడుతున్నాయి, వీడికేం తెలుసు అన్నాడు. పిల్లవాడికి ఏం తెలుసు, గుండ్రేలు దెబ్బ. కర్ణ పాత్రను గురించి మనకు నెక్స్ట్ ట్రిప్లో విచారణగా చెబుతా. కర్ణుడు ఎంతవాడో, ఎటువంటి వాడో, ఆ పాత్ర ఎటువంటిదో, దాని ఔచిత్యం ఏమిటో ఈ కవులు రాసింది, కల్పనా కథలు చెప్పింది, విన్నది మహారథి కర్ణులు, ఇవన్నీ ఒట్టి గోంగూర మేళాలు. కర్ణుడి స్వస్వరూపం భారతం చూపించింది తమకు మనవి చేస్తా అవకాశం వచ్చినప్పుడు. వీడు చూడండి ఎంత అంటాడు, ఐ అరే దుశ్శాసన, ఓడిపోయిన వాళ్లకు రాజరక్షణాలేమిట్రా? పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాపి ఉపాహరా. పాండవుల వస్త్రాలు తీయించో, కోచీలు పెట్టొచ్చు కొల్లాయగుడ్డలు నారచీరలు, ద్రౌపది వస్త్రం కూడా రాగేయమన్నాడు. భారతంలో కర్ణుడు తలకాయ్, ఏమిటి తలకాయ గిలకాయ, ఇదే వస్త్రాపహరణ ఫౌండర్ వీడు. నిస్సన్న చెప్పింది వేదం ఆ దౌర్భాగ్యులకి. వీడు ఇటువంటి సలహాదారు దాపురించాడు. ద్రౌపది వస్త్రం కూడా రాగమన్నాడు. ఇంకా మరే హుషారు వచ్చింది వాడికి. జుట్టు పట్టి లాగుతూ వస్త్రం పట్టుకున్నాడు. అవి ఒక వీర భారత కులంకన కంటి కవోష్ట బాష్ప బిందువులు దరిద్రి వైగురి దుర్భర దుస్సగ దుర్దినములు. అయ్యవి 10 మందిలో ఒక మహాసతి పైట చరంగు బట్టి ధర్మము దిగద్రాని రక్కసి ప్రభుత్వము లాగిన దుర్ముహూర్తము. అది పాంచాలి పటాంచల అపహరణమ్మా. ఒక్క చిన్న మనవండి, ఈ చదివే పద్యాలన్నీ నావి కావు, నేనే పద్యం రాయలే. కొన్నాళ్ళ కింద పద్యాలు రాసి లోకాన్ని బాధించడం తప్పని అవతల పారేసి బాగా రాసిన వాడి పద్యాలు చదువుతున్నా. నా ఒక్కటి లేదు ఇందులో. అన్ని పేర్లు చెప్పడం కుదరదు గనక వదిలేస్తున్నా. ప్రస్తుతం ఒక్కటి చెప్పేస్తున్నా. ఇది కరుణశ్రీ గారి విజయశ్రీ పద్యం. అది పంచాన్ని పటంచలాపహరణమ్మా. కాదు తత్కౌరవ అంత దిన ప్రేత పటంచలాహరణమే. నూటికి 100 రూపాయలు
అదివేని గ్రహణమ్మటే వికట నృత్య మృత్యుకాంత భయప్రద పాణిగ్రహణమ్ముగాక భవితవు ఎంబెంత దుర్లంఘ్యమో. ద్రౌపది వస్త్రాపహరణమా ఇది? కౌరవుల యొక్క అంత్య దినంలో ప్రేతకు కప్పే సైనుందే పైన జామారు, ఆ సైను జామారు గుడ్డట ఇది. అది వేణీగ్రహణమ్మటే జుట్టు పట్టి లాగటమా? కాదు కాదు, వికట నృత్యం మృత్యుకాంత భయప్రద పాణిగ్రహణంబుగాక. వికట నృత్యం చేసేటువంటి మృత్యుకాంత యొక్క పాణిగ్రహణం చేసుకుంటున్నారు కౌరవులు నూరుగురు. పాపం అయం ముహూర్త సుముహూర్తో వస్తు మృత్యుకాంత పాణిగ్రహణం. ఇంకా అంటారు, అంటగరాని అగ్నికన జౌనది ద్రౌపది, అంటగరాని అగ్నికన జైనది ద్రౌపది, అతి సాధ్వి పయ్యంతముగాన భూమి అగటాయని అశ్రులు రాలని అచ్చిన తుంటరివై సహోదరులతో సభలోన పరాభవించినావంట. మరందివై వదినక మొనగాని తనము సూపుటల్. ఎన్ని కళలు రాశారండి! అందుకే ఆయన అంటాడు, కురుభూపాలుడు బుద్ధిమంతుడని బాకో భూనితిం, కానీ ఆదరణీయంబులు హేతువులు కలగవద్దా నీ చరిత్రంబునన్. గరళాన్నంబును మాయజూదమును లాక్షాగేగమును ద్రౌపదీ పరిభావంబు భయంకరంబులై కన్పట్టుం కురుక్ష్మపతి. ఇన్ని మాటలు. కర్ణుడు ఫౌండర్ అంటే వస్త్రాపహరణానికి, కాబట్టి కర్ణుడు మొనగాడని కర్ణుడు భారతానికి తల అనలేదండి. మహాపాపం చేయించిన వాడు, వాడు చేయించాలని చేయించాడు. చూడండి, వస్త్రం లాగేస్తుంటే వివశగా ఉన్నది అమ్మవారు. బలవంతులు గుణవంతులు ఆర్యజన సేవాతంత్ర ధర్మజ్ఞులు నిష్ఠుల ధీమంతులు వైరి వీర కుల సంస్థోక అంతకు భువిపతుల్ చలమూనల్ తమ భాగధేయము సభల్ జాయాపన జూత సంచలితాత్మార్థ విగర్హులైరి కను కృష్ణ దీన సచ్చామణి. స్వామి అని పిలిచింది. భగవంతుడికి రెండు శక్తులు ఉన్నాయి, ఒకటి ఐశ్వర్యాధిష్ఠాత్రి శక్తి, మరొకటి మాధుర్యాధిష్ఠాత్రి శక్తి. ఆ శక్తి ఎప్పుడు భక్తుణ్ణి ఆవరిస్తుందో భగవంతుడు కొంగు బంగారం అయిపోతాడు. భగవాన్ భక్త భక్తిమాన్. ఆ భగవంతుని యందు ఆర్తి తాదాత్వం రావాలి. వచ్చేదాకా 1000 ఏళ్ళు పట్టింది గజేంద్రుడికి, రాలే. 1000 సంవత్సరాలకు అర్థమైంది ఈ గింకారాలు చేసే ఏనుగలు కాని, ఈ పట్టపు ఏనుగలు కాని, తన పట్ట మహిషులు కాని, సేనాధిపతులు కాని, క్షీర సముద్ర ప్రాంత కీచక వనముందున్న మదించిన మదోన్నత మదోద్ధుర గజేంద్రములు కాని తనకు ఉపకరించవు. ఎవడు రక్షించేవాడు? కస్తే దారా కస్తవ పుత్ర సంసారోయం అతీవ విచిత్ర. లావుకింతయు లేదు, పోతన్నగారంటాడు గజేంద్ర మోక్షం. లావుకింతయు లేదు ధైర్యమును బోయం ప్రాణంబులు ఠావులు తప్పెను మూర్చ వచ్చే తనువుండ శ్రమం వయ్యడు నీవే తప్ప ఇతరం బెరుగా మన్నిం పొందగు దీను నిను రానే ఈశ్వర కావమే వరద
సంరక్షించు భద్రాత్మిక. ఏడాది నుంచి భయంకర సింహధ్వానంతో అరిచిన ఏడుపు వినపడలేదుట. ప్రాణాలు టావులు తప్పినప్పుడు లోపల లోపల అనుకుంటున్న ఈ స్మరణ అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రము పాగి పాగియన కుయ్యాలించి సౌరంభియై. ఇది సహజ పాండిత్యమటయ్యా. పోతన్న గొప్పతనం. కుయ్యాలించి తెలంగాణ వరుడు కుయ్యాలించి కుయ్యన్నమాట. అరిచినప్పుడు గింకరిచ్చినప్పుడు వినపడలే స్వామివారికి. అంటే మాధుర్యాధిష్టాత్రి ప్రభావం వచ్చింది. అది ఎప్పుడు వినపడుతుందో వినపడితే ఆలస్యం చేయరండి. శరికింజప్పడు శంఖచక్ర యుగముంచే దోచు సంధింపడు ఏ పరివారంబు రుజీరడు అభ్యగమ తిన్వన్నింపడు ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరిచే లాంచలమై వీడడు గజ ప్రాణావను ఉత్సాగి. అమ్మవారి పైట తన మీద ఉంటే అది తన కండువా కాదా అని కూడా అనుకోలేదు. భర్తత్రాణ పరాయణార్థమై భగవానుడు కంకణం కట్టుకోనుంటాడెప్పుడు. ద్రౌపది స్వామిని పిలిచింది, ఆర్తిగా అన్నది, రక్షించాలన్నది, నీవే దిక్కన్నది. విన్నారు స్వామి ఏమంటున్నది ఇక్కడ. హే నాథ, హే రమానాథ, వ్రజనాథ, ఆర్తినాశన కౌరవర్ణవ మగ్నమ్మాముద్ధర స్వజనార్దన. స్వామి, కౌరవులనే భయంకర క్రూర మృగాలు కలిగిన ఈ సముద్రంలో మునిగి ఉన్న నన్ను రక్షించు. నందగో వ్రజాన్ని రక్షించావు, గోవర్ధనాన్ని ఉద్ధరించావు, గోపీజన గోపాల బాలక గోపాల గోపికలను సంరక్షించావు. ఆర్తురాలని చెల్లెల్ని నీ అనుగ్రహ పాత్రురాల్ని ఎలా రక్షించాలంటావు? కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన. రెండు మాటలు చెప్పింది, అమ్మే ఇచ్చింది సలహా. విశ్వాత్మన్ విశ్వభావన. వస్త్రం లాగుతున్నాడు ఈ దుర్మార్గుడు. నువ్వు విశ్వస్వరూపుడివి గనక అనంత అపారమైన వస్త్రాలనున్నాయి. విశ్వభావన, విశ్వం భావయతీతి విశ్వభావన. జగదంతరాత్మవు గనక వాళ్ళకి దుర్బుద్ధి లేకుండా ఆపనన్నా ఆప. అది అసాధ్యమంటే ఇది సుసాధ్యంగా చెయ్యి. స్వామి భోజనం చేసి పడుకున్నారు సత్యభామ యొక్క అంతఃపురంలో హంసతూలిక తల్పం మీద. ప్రారుదతు దుఃఖిత రాజన్ను ముఖమోచ్చాజ్య భామిని. చెయ్యి ముఖానికి అడ్డం పెట్టుకొని బావురన ఏడిచింది, కాలువలు కట్టించింది నేత్రాలతో అశ్రుధారల్ని. యాజ్ఞసేన్య వచ శ్రుత్వా కృష్ణ గహ్వరితో భవతు. ఈ కన్నీళ్లు పడుకున్న స్వామివారికి వచ్చినాయిట. ఆయనకు ఏడుపు వస్తున్నది. చక్వా శయ్యాసనం పభ్యాము కృపాలు కృపయా అభ్యయాతు. పడుకున్న స్వామి దయాదా సముద్రుడైనాడు, కరుణారస వరణాలయుడు గనక పాన్పు మీది నుంచి లేకి చకచక చకచక కాలినడకతో వెళ్ళిపోతున్నారు. ఆయన ఎప్పుడు అంతఃపురంలో నుంచి ఏ టైములో ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి అనదు ఆ భార్య. ఆమెకు తెలుసు ఎప్పుడెక్కడ దీనోద్ధరణ జరుగుతుందో అని. అంతర్ధానమైనారు. కృష్ణంచ జిష్ణుంచ హరిం నరంచ త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేని.
ततस्तु धर्म अंतरितो महात्मा समावृणोद्वैविधैश्च वस्त्रैः। इक्कड़े भारत धर्म सूक्ष्म भगवंतुडिच्चाडा वस्त्रालु भगवंतुडु इवरेदु मरेवरिच्चारु दीनिको काकम्म चिलकम्म कथ। ఒక రోజు చెరుగ్గడ కోసుకో తింటూ ఉంటే స్వామివారి వేలు పుటిక్కు తెగిందిట। పెద్ద పెద్ద వాళ్ళు చెబుతారు ఈ పెట్ట కథలు నా కదా ఆశ్చర్యం। వెంటనే సత్యభామ రుక్మిణి పాతగుడ్డ కోసం వెళ్ళారట। అక్కడ ఉన్నది ద్రౌపది ఆగ్రా నెంబర్ 1 పట్టు చీర ఉందిట పటక్కన చించి చుట్టేసిందిట। అది గుర్తుకొచ్చి అనంత వస్త్రాలు ఇచ్చాటండి। ఆయన చెయ్యి తెగలవలేదు చీర చించలేదు। ఇలా ఇస్తే పెట్టుబడి పెట్టాడు ఎట్లా పెడతాడన్నారు భారతం యొక్క తీర్పిది నీకు ధర్మం ఉంటే పెడతాడు స్వపర భేదం లేదు హేయోపాదేయం లేదు సర్వసముడు నిర్దోషంతు సమం బ్రహ్మా గీత పోతలో పద్యంలో అన్నాడు తనయందు నిఖిల భూతములయందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు। ఏమిట్లా సమవన్నారు మీరున్న హైట్ నేను ఉంటానా నేనున్న హైట్ ఇంకోడు ఉంటాడా ఇక్కడ సమం ఏమిటి నేనెన్ని పౌళ్ళో వాడు ఉంటాడా నేనెంత రావో వాడంత ఉంటాడా నేనెంత తింటానో వాడంత తింటాడా ఎందుట్లో పోలిక లేదు ఒక అబ్బ అమ్మ కన్న పిల్లలకే లేదు మరి సమం అంటే ఏమిటన్నారు నిర్దోషం హి సమం బ్రహ్మ పండిత సమదర్శిన ఒక చోట పండిత సమదర్శన అన్నారు ఆ సమం అంటే భేదం లేదు గుడ్డు కూసంటారు కాదు కాదు సమం అంటే బ్రహ్మ చీమలో బ్రహ్మలో పరబ్రహ్మ స్వరూపాన్ని చూచేవాడు పండిత జ్ఞాని సర్వసముడు భగవంతుడు। మరి అయితే వస్త్రాలు ఎట్లా వచ్చినాయి భారతంలో చెప్పారు ధర్మ వస్త్రరూపేణ ప్రాబునోత్ ఏ ధర్మాన్ని ఆమె రక్షించుకున్నదో ఇందాక మనవి చేశారే మాయన తప్పుడు వాడు జూదరి దౌర్భాగ్యుడు వీడిని కట్టుకున్నప్పటి నుంచి మా కొంప ఇంతేనండి మేస్తారు మీరైనా గడ్డి పెట్టండి అంటారు పతివ్రతలు కొంతమంది ఇట్లా అంటే ధర్మం జీరో। అనుపమ దైవ యోగహతుడయ్యు అవశ్యము ధర్మ సంపదంతనరునగాని ధన్యుడు ధర్మజుడు ధర్మపథంబు తపదృక్కుని అన్నదే ఆ నిండైన ధర్మనిష్ట తన భర్త యందున్న అపారమైన ఆ దృఢమైన భావము ఆమెకు అనంత వస్త్రాలైనవి। మరి భగవంతుడు ఎందుకు పరిగెత్తుకొచ్చాడు ఫలప్రదాత భగవంతుడేగా ఈ వస్త్ర రూపాన్ని ఆయనే ఇప్పించాడు గాని ఫలం మాత్రం ధర్మంది। ఒక్కొక్క వస్త్రం తీస్తూ ఉంటే ఉన్నది ఒకటే వస్త్రం ఆ వస్త్రం లాగితే ఇంకో బయట చెంగు వస్త్రం వస్తున్నది ఎట్లా వచ్చింది నానా రాగ విరాగాని ఒక డిజైన్ ఒక అద్దమ ఒక ప్రింటింగ్ ఒక అంచ ఒక పమిట చెంగ ఒక ముచ్చటగా ఉండేటువంటి ఆ చక్కని కూర్ప ఆ అంబ్రాయిడరా ఇంకొకట ఏమిటో చెప్పడానికి వీల్లేదు భలే ముచ్చటగా ఉన్నాయి ఒక షేపులాగా ఇంకో షేపు లేదండి వై గుడ్డలు బేళ్ళు బేళ్ళు కుప్పలేశారు కౌరవుల భార్యలంతా వచ్చి కూర్చున్నారు ఇది విచిత్ర భారతం అసలు భారతం కాదు వాళ్ళకు మోస అయిందిట ఈడమే ఈ టైపు చీరలు మన జన్మలో చూడలేదు మంచి చీర కనపడితేనండి పురాణానికి వస్తున్న స్కూటర్ ఆపే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఏదో చీర కనపడుతున్నది ఏమా ఇప్పుడు ఏదో చీర వాడి కష్టం మంత్ చివర ఇప్పుడు డబ్బులు పెడుతుండే వాళ్ళు వాళ్ళకి కనపడకుండా తీసుకురావాలి కొన్ని బజార్లు మీరు జాగ్రత్తగా తీసుకురండి అటు ఇటు చూపిస్తే వాళ్ళు అడుగుతూ ఉంటారు కౌరవుల భార్యలు అడిగారు ఇటువంటి చీరలు లేవు మడత వేసి పంపించండి అని లెక్కే ఉంది రాజు తలుచుకుంటే మడతలేసి పంపించారు చక్కగా కట్టుకొని అద్దం ముందు మేకప్ అయి పౌడర్ అద్దుకొని వచ్చి కూర్చున్నారు కుర్చీల్లో ఈ చీరలు ఎక్కడికి వచ్చినా అక్కడికే పోయినాయి చీరలు ఉంటాయా మన చీరలు అయితేగా అయిన వస్త్రాపహరణం కౌరవ స్త్రీలకు కానీ ద్రౌపది కాదు అన్నాడు ఒక విచిత్ర కవి లేని తమాషా మాట అప్పుడు సభంతా దిద్దిరైపోయింది అప్పుడు అంటున్నాడు భీమయ్య ఇది వరకెవ్వడూ చెయ్యని చెయ్యబోని ప్రతిజ్ఞ చేస్తున్నా ఇది గనక నేను నిర్వర్తించకపోతే పితృపితామహ సాలోక్య సారూప్యాలు పొందను
కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ సూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసి నఖలున్ దుశ్శాసనున్ లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జరము ఉర్వీపతి సూచుచుండ అని నాస్వాదింతు ఉగ్రకృతిన్. వీడి రొమ్ము పగల్చై వెచ్చనెత్తురు కడుపార గురవుతానన్నాడు. విదురుడు ధర్మాలు చెప్పాడు పాపం. తొడలు విరంగి కునికాడు దుర్యోధనుడు. ఇదే మంచి అవకాశం అనుకున్నాడు. అరటి మొదలుతో సమానంగా నున్నగా ఉండే తన తొడ వరకు వస్త్రాన్ని పైకి లాగి తొడ కొట్టి ద్రౌపదికి సౌజ్ఞ చేశాట. అమ్ముదితం విభీత హరినాక్షి కలాప విభాసి కేశభారమ్మున నొప్పుదాని పృథూరుతలంబున నుండగా రమ్మని సన్నజేసే ధృతరాష్ట్ర సుతగ్రజుడు దుర్యోధనుడు. అప్పుడు దాని దూరమ్మున చూచి కౌరవ కురంగ మృగేంద్రుడు భీముడు అల్కతో తొడగొట్టడం చూచాడు భీమయ్య. ఎర్రబడ్డ నేత్రాల నుంచి అగ్నిజ్వాల మాలికలు పడుతున్నట్టు ఎర్ర రంగు కనపడుతున్నది నేత్రాలలో. ఏమిరా తొడగొడతావా? దారుణి రాజ్య సంపద మొదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగ బీచిన జిద్దురాత్ము దుర్వార మదీయ బాగు పరివర్తిత చండగదాభిఘాత భగ్రోరు తరోరు సేయుదు సుయోధను ఉగ్రరణంకణమున. ఇది నన్నయ్య గారి పద్యం. దీనికి డూప్లికేట్ పద్యం. కపట జూత సమాగత ద్రవిడ దుష్కాదంబరి పాన మత్త పరాధీనత ద్రౌపది కురూపై దార్పంగ యత్రించు ఈ కుపితోచ్చంగము అరాతి కంఠ విలుఠత్ కోష్ట శ్రవద్రక్త సల్లపిత చుగ్రగధార ధారణ చేత చీతు వ్రక్కలై ఉండగన్. ఇలా కవుల కళాలు కమ్మగా కథనరంగం తొక్కినట్టుగా చక్కగా విన్యాసం చేసినవి. తొడలు విరంగి రక్తమున బొర్లడు దుష్టుని కౌరవేశు. రే దుర్యోధన ఇంతటితో వదల్లేదన్నాడు. తొడలు విరక్కొడతా? కింద పడి రక్తంలో దేగుతూ ఉంటావు? తొడలు విరంగి రక్తమున దొర్లడు దుష్టుని కౌరవేశ్వరు భీముడు కడకాల వేగ శిరముంచడతన్నుచు చీ దురాత్మ దుష్టుడా మును కృష్ణకు తొడను చూపిన దాన్ని ఫలంబు పూర్తిగా గుడుమురా అనంగా ఇదుగో సభలో శపథంబు చేసెదన్. ఈ సభారంగంలో చేస్తున్న భయంకరమైన ప్రతిజ్ఞ వీడి తొడలు విరక్కొట్టి గాని ఊరుకోరన్నాడు. ఇంతలో చూడండి, ధృతరాష్ట్రుడి యజ్ఞాగారంలో నక్కలు అరిచినాయి, గాడిదలు సహకారం చేసినాయి. ధృతరాష్ట్రుడు విన్నాడు. అయినా విదురా, ఏమిట్రా, నీ కొడుకులు చేసిన ఘనకార్యానికి మహాపశుకునాలు నక్కలు అరుస్తున్నాయి. అబ్బో, అప్పటి గుర్తొచ్చింది వాడికి. చీదుర్మార్గుడా దుష్టుడా వాడు, ప్లేట్ ఫిరాయింపులు కట్టివాడండి. ఇంతవరకు వాడికి తెలియనట్టు నీచుడా. ఏదో పిల్లలు సరదాగా ఆడుకుంటారని జూదాని ఒప్పుకుంటే ఇంత దుర్మార్గం చేస్తావా? అమ్మా రా తల్లి, నువ్వు మా వంశానికి రత్నానివే, మాణిక్యానివే, దీపానివే, జ్యోతివే. అబ్బా తల్లి, నాకెంతో సంతోషమైంది. నీ మహిమ చూద్దామని చూచా ఇంతవరకు. నీ ప్రభావం అమోఘం, అద్భుతం, ఏ స్త్రీకి ఉండదు. వరమిస్తున్నా కోరుకో. భర్త వైపు చూసింది ఒకసారి. ఆయన ఏం మాట్లాడే స్థితిలో లేడుగా. భీష్ముడన్నాడు, సూక్ష్మత్వాత్ గహనత్వాత్ కార్యశ్యాశ్చట గౌరవాత్. భర్త ఓడితే భార్య ఓడిందా లేదా అది కొంచెం సూక్ష్మం.
నీకు తెలియకుండా ఉందే అమ్మా, బలవంతులు పొగరుపోతులు ఏ పని చేస్తే అదే ధర్మమే జగత్తులో. నువ్వు బలహీనుడువా? కాదనుకో. ఇప్పుడు నేను చెప్పాననుకో, నువ్వు ఆగ్రహించి కోపించి వీళ్ళను భస్మం చేస్తావు. ఈ నూరుగురిని ఓడబడలేదు అంటే మాత్రం భస్మం చేసేది. అందుకే ధర్మరాజ్ చెప్పలేదు. ధర్మరాజ్ చెబితే ద్రౌపది కౌరవులను భస్మం చేస్తుంది. చేస్తే దాసుడుగా ఉన్న ధర్మరాజుకు భర్త భర్తృహత్యా పాపం, ఆమెకు తమ భర్తలను హత్య చేసిన పాపం పాండవులకు తగులుతుంది. ఈ దోషం నిరాకరణ కోసం పరమసూక్ష్మధర్మజ్ఞుడు గనక తానేం మాట్లాడలేదు. తెలియగాదు, వినగాదు. నీ దాధులు ఎందుకు మాట్లాడలేదో నేను అందుకే మాట్లాడతాను. నీకేమయ్యా, చచ్చిపోతే దుర్మార్గులు మంచిదే కదా? కాదు, కార్యశాస్యచ గౌరవాత్, ఇది దేవకార్యమమ్మా. ఈ నూరుగురు తస్తే లాభం లేదు. వీళ్ళని అడ్డం పెట్టుకొని 18 లక్షలు నీళ్ళు చావాలి. అది తీర్చడానికి భగవంతుడు వ్యూహం ఇది. వీళ్ళు ఉంటేనే ఆ పని అవుతుంది. ఈ జాతీయులు ఉండాలి. ఇది చాలా గందరగోళంలే, అందుకని చెప్పలేకపోయినానులే. అట్లా ఉంచండి. అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పకపోవటం ధర్మమా? కాదు. అది భీష్ముడు కాదు, ఆయన తాతయ్య కాదు. ధర్మం చెప్పి తీరాలి. ఎందుకు చెప్పలేదు? ఇన్ని తెలిసి కూడా భీష్ముడికి ఒక కోరిక ఉంది. మొదటి నుంచి ధృతరాష్ట్రుడి పక్కన ఉండటం అలవాటైంది. పాండురాజు ఎప్పుడూ షికారులు చేస్తూ ఉండేవాడు. మొదటి నుంచి ఉన్నవాడిని వదలాల్సిన అవసరం లేదు. చూద్దాం, చాతైతే మంచి మాటలు చెబుదాం, ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు, అట్లాగే ఉన్నాడు. నిజంగా భోగాపేక్ష ఉంటే ఇంద్రప్రస్థంలో ఏకఛత్రాధిపత్య సామ్రాజ్యం 23 సంవత్సరాలు పాండవులు ఏలారు. అప్పుడు భీష్ముడు వెళ్ళొచ్చుగా. మొదటికించి ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. భీష్ముడు ఎలా ఉన్నాడు, ద్రోణుడు అలాగే ఉన్నాడు, కృపుడు అలాగే ఉన్నాడు. ఒకటి చెప్పి ఇంకోటి చెప్పక్కలే. ఎందుకున్నారు? పరమతాత్పర్యం మనవి చేస్తున్న భీష్ముడిది. భీష్ముడు వీరక్షాత్ర గుణ సంపన్నుడు. చచ్చిపోవాలనుకుంటే గాని చావనివాడు. మంచాన పడి మరణిస్తే చావాలనుకుంటే ఆత్మహత్య. మంచాన పడితే క్షత్రియుడికి అపచారం, ధర్మద్రోహం. సాటి అయిన మహావీరుడి మారణ హోమాలకు తగిన ఆయుధ దెబ్బలకు శరీరం బద్దలై అప్పుడు చస్తే వీరస్వర్గం. తనను కొట్టగలవాడు, పడగొట్టగలవాడు మరొకడెవడున్నాడు అర్జునుడు తప్పితే? కాబట్టి వాడి ఎక్స్పార్టీలో కూర్చో తీరాలి. అప్పుడే ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరమిస్తానన్నాడు. కోరిందాయమ్మ ఒక్కటే వరం, ప్రతివింజుడు దాసపుత్రుడు కాకుండా ఉండాలనని. ధర్మరాజుని దాస్యాన్నించి విముక్తి పరిచింది. తల్లి, నీకొక్క వరం కాదమ్మా, 2 వరాలు ఇవ్వాలి. ఇంకో వరం ఇస్తా? ఇస్తావా? అయితే భీమార్జున నకుల సహదేవులు సరథులై సపరివారులై స్వరాజ్యాలతో సాయుధులై సర్వము వారి వారిది లభించుగాక అన్నది. ఇచ్చేశానన్నాడు. 3వ వరం అన్నాడు. 3వ వరం క్షత్రియ స్త్రీకి తగదు, ధర్మద్రోహం నేను చేయలేనన్నది. శభాష్ మెచ్చుకున్నాడు, పంపించాడు. వాళ్లకు వెళ్ళగానే దుష్ట చతుష్టయం అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. ఈ గుడ్డిరాజు గారు ప్రాణం తీసేశాడు రా బాబో, ఇన్ని వాళ్ళని అన్నానే, వాళ్ళను మళ్ళీ పంపించాడే, వీళ్ళు వాళ్ళు చితక్కొట్టరా మళ్ళీ? అయ్యో ఇలా కాదయ్యా అన్నారు. ఏమిటన్నారు? ఇంకొక ద్యూతం పెడదాం, అనుద్యూతం దీని పేరు. ఒకటే పందెం, ఓడితే ఓడిన వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతం, తర్వాత ఎవరి రాజ్యం వారిది. మళ్ళీ పిలిపించమన్నాడు. పుత్రమోహం పాపం. ధర్మరాజు దైవ విధనుకొని వచ్చాడు, చేసేదేముంది? ఒక్కటే పందెం. నారచీరలు కృష్ణాజనాలు కట్టారు ద్రౌపదీ సమేతులైన పాండవులు. ఒక్క కుంతిని మాత్రం వెళ్ళటానికి వీల్లేదు, నా ఇంటిలో ఉపచారం చేస్తానని విదురుడు అట్టే పెట్టాడు. కథం విరాట నగరే మమ పూర్వ పితామహ,
అజ్ఞాత భాస ముషితాగ దుర్యోధన భజార్దిత. పాండవులు అరణ్యాజ్ఞాత వాసాలు చేయాలి. ధృతరాష్ట్రుడు అడిగాడు విదురుణ్ణి, ధర్మరాజు ఎలా వెళ్ళాడన్నాడు. తల వంచుకొని కళ్ళు మూసుకో వెళ్ళాడన్నాడు. భీముడు ఎలా వెళ్ళాడు, బాహుదండాలు చూస్తూ వెళ్ళాడు. అర్జునుడు ఎలా వెళ్ళాడు, ఇసుక రాలుస్తూ వెళ్ళాడు. నకులుడు ఒంటి నిండా మట్టి పూసుకో వెళ్ళాడు. సహదేవుడు ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకో వెళ్ళాడు. వెంట్రుకలు విరబోసుకొని రోదనం చేస్తూ వెళ్ళింది ద్రౌపది. ధౌమ్యుల వారు దక్షిణాగ్రంగా దర్భలు పెట్టి ఆసుర పైశాచిక ప్రేత మంత్రాలు చదువుతూ వెళ్ళాడు. ఏమిరా తలొక రకంగా చెప్పావన్నాడు. ధర్మరాజు ఆగ్రహించి దుఃఖాక్రాంతుడై కళ్ళెర్రబడి చూస్తే లోకం భస్మమవుతుందని, తన ఆగ్రహం కనపడకూడదని కళ్ళు మూసుకో వెళ్ళాడు. 13 సంవత్సరాల అనంతరం ఈ బలవత్తర భుజదండాల చేతనే కౌరవులకు ప్రతీకారం చేయబోతున్నానని బాహువులు చూసుకుంటూ వెళ్ళాడు భీమయ్య. కౌరవుల మీద రణరంగంలో ఇసుక రాలినట్లు బాణాలు రాలుతాయని చూపించాడు అర్జునుడు. నా అంతటి అందగాడికి ఇంత కష్టం వచ్చిందని అందరూ దుఃఖపడతారని సౌందర్యం కనపకుండా చెరుపుకోవేశాడు నకులుడు. తన భావి ఉద్దేశ్యాలు అర్థం కాకూడదని ముఖానికి గుడ్డ అడ్డం పెట్టాడు సహదేవుడు. ఈనాడు నేను వెళ్ళినట్లు కాదు, రక్తసిక్త శరీరంతో నేను బాబును ఏడుస్తూ వెళ్ళినట్లు కౌరవ పరివార పరికరాలు సర్వనాశనమైనప్పుడు కౌరవ స్త్రీలందరూ ఇలాగే వెళతారు శ్మశానం నుంచి ఇంటికని ఆమె చూపించింది. ధౌమ్యుల వారు ఇన్ని అక్షౌహిణీలు చచ్చేటప్పుడు క్రిమినల్ కేసులు ఎన్ని కోట్లు వస్తాయో, ఇంతమంది నేనొక్కడిని ఎలా చేయించగలను, రేపటి నుంచి శిష్యులకు ట్రైనింగ్ ఇవ్వాలని ఆ మంత్రాలు గుర్తు చేసుకుంటూ వెళుతున్నట్ట కౌరవులకు అంత్యదినంలో చేసే ప్రేత సంస్కార మంత్రాలు. దుఃఖాక్రాంతుడైనాడు. విధి తప్పదు. నారచీరలు కృష్ణాజినాలు ధరించారు. ద్రౌపదితో కూడా పాండవులు బయలుదేరారు. కుంతి మాత్రం విదురుడింటి దగ్గర ఉన్నది. పుణ్యాత్ములకు ధర్మాత్ములకు కాలాన్ని నిరీక్షించే వారికి భగవద్ అనుగ్రహ కటాక్షం ఉన్నప్పుడు సుఖదుఖాలు కావడి కుండలు. జన్మాంతర పుణ్య పాపాల చేత లభిస్తాయి. ఇదివరకు ఇంద్రుడు చేసిన కొన్ని తప్పుల వల్ల 5గురుగా వచ్చారని చెప్పుకున్నాం. ఆ తప్పుల ఫలితమే పాండవులకు అరణ్యాజ్ఞాత వాసాలు. దీనికి ఇంత దగ్గరవాడైనా స్వామి చూస్తూ ఉన్నాడు కానీ ఏమీ చెయ్యలే. అది పరమేశ్వరుని యొక్క విలాసం. సులభంగా మార్కండేయాది మహత్తర మాననీయ మహర్షుల సహవాస సదుపదేశాలతో ఇట్లా గిర్రం తిరిగింది 12 ఏళ్ళు. ఇక 13వ సంవత్సరం మన యామాలు వేరు, మన యామం లెక్కలో రాత్రిని మొత్తం లెక్కబెట్టి దారిలో 2 యామాలు వెనక్కి నెట్టి 3వ యామం పై రోజు కింద లెక్క పెడతాం. రాత్రి 12 గంటలకు లేకపోతే అది పాశ్చాత్యుల లెక్క. పురుళ్ళు మహిళలు ఇలాగే పడతారు లెక్క చూసి. కాబట్టి సరిగా ఆ సమయం దాటే ముందు కొంచెం సేపటికి వారు ఒక ఆలోచన పెట్టుకున్నారు. ఇది ఇక్కడి నుంచి 15 పర్వాలు నిరాఘాటంగా తన ఘంటంతో నడిపించాడు మహానుభావుడు తిక్కన సోమయాజి. వేదరూపమైన భారతాన్ని నువ్వెలా రాస్తావంటే యజ్ఞం చేశాడు సోమయాజి అయినాడు కుండలీంద్రుడు అన్నారాయన. భారతం రాయబోతూ ఉంటే వాళ్ళ తాతగారు కల్లోకొచ్చాడు. నాయనా నువ్వు వెనక ఒక శ్లోకం చెప్పావు గుర్తుందా, కిమస్తి బాలం కిము కౌస్తుభం వా పరిష్క్రియాము త్వం బహుమన్యసే కింకాలకూట కిము యశోదాస్తన్యము తవ స్వాదు వద ప్రభో. తిక్కన గారు ఓ శ్లోకం రాశాడు తన భావంతో తనకు కలిగిన సాక్షాత్కారం. స్వామి నీ మెడలో ఉన్నది పుర్రెల పేర కౌస్తుభ మాణిక్య స్థగిత హారమా,
నీకు కాలకూటమే ప్రియమా తాగటానికి యశోదాదేవి స్తన్యం ప్రియమా స్వామి అంటే హరిహరాత్మకమైనదే వస్తు ఒకటి కుడి భాగం ఒకటి ఎడమ భాగం ఎడమ భాగమే కోమల శ్యామల మనోజ్ఞమైన విష్ణు స్వరూపం కుడి భాగమే సదాశివ ధవళ ధవళ కర్పూర స్వరూపం నీవు నిశ్చయజ్ఞానంతో ఈ శ్లోకం చెప్పావని ఆ పరమాత్మ పరమేశ్వరుడు సర్వేశ్వరుడు చాలా సంతోషించి నీకు గుర్తు చేయమన్నాడ్రా అని తిక్కన గారి తాతగారు చెప్పారు తాను రాసుకున్నాడు ఉపోద్ఘాతంలో నీకు కావాలంటే ఆయన దర్శనమిస్తాడన్నారు దర్శనమిచ్చాడు స్వామి నీ పాదములకే అంకితం చేస్తున్నానని హరిహరనాథాంకితం చేశాడు మొదటి పద్యం చూడండి శ్రీయన గౌరీనాభరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ నిపల్గడు భక్తజనంబు వైదికధ్యాయితకు ఇచ్చమెచ్చు పరతత్వము గొల్చద ఇష్ట సిద్ధికి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి శంకర భగవత్పాదులు కరకధారా స్తోత్రంలో చెబుతారు అమ్మా నిన్ను గరుడధ్వజ సుందరీతి గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి గీర్దేవత సరస్వతి అని గరుడధ్వజ సుందరి మహాలక్ష్మి అని శాకంభరి శశిశేఖర వల్లభ అని కీర్తిస్తారు ఈ స్తోత్రం ఎవరికి లక్ష్మీదేవి స్తోత్రం ఉసిరికాయలు బంగారపు ఉసిరికాయలు రాల్చిన దరిద్ర స్త్రీకి దారిద్ర్యం పోగొట్టడానికి అనుగ్రహించినప్పుడు చేసిన స్తోత్రం ఇది ఇవాళకి చూపిస్తారు కాలటి పక్కన ఉన్న గ్రామంలో ఇక్కడే ఆ ఉసిరికాయలు పడ్డాయని మా శిష్యులు ఈ మధ్య వెళ్ళి చూసి కూడా వచ్చారు అంటే బంగారం ఉసిరికాయలు లేవండి కథ పరమేశ్వరుని ఒకే స్వరూపం మూడుగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం కామహ కోరిక రెండోది ఒకటి ఉంది పూర్వకృత కర్మ అంతసరి అది వెనక మన వదలదు ఇక మూడోది ఉంది పూర్వప్రజ్ఞాచ నువ్వు వెనకటి జన్మలో ఏ దేవతామూర్తిని సేవించావో నీకు అందరూ దేవతలు ఒకటనిపించినా అక్కడికి వెళ్ళి అప్పుడు మనస్సు తక్కువ లగ్నం అవుతుంది అది చూడండి మనకు ఒక్కొక్క మనిషిని చూస్తే ఎంతో ఆప్యాయత ఆకర్షణ ఆ అనుబంధం కలుగుతుంది ఏదో ఉంది వీళ్ళిద్దరికి వెనకటి జన్మ అనుబంధం 24 గంటలు 364 కలిసి ఉన్నా వారు వారే వీరు వీరే సంస్కారం వెనక లేదన్నమాట అలాగే భగవద్ రూపం మీద ఒకటికి శివుడి మీద ఒకటికి విష్ణువు మీద విష్ణువైనా రాముడి మీద ఒకటికి కృష్ణయ్య మీద ఒకటికి కృష్ణ భక్తుడున్నాడు లీలాశుకుడు ధ్యానం చేస్తున్నాడు రామయ్య వచ్చాడు కోదండం ధనుర్బాణాలు పట్టుకొని అంటాడు నువ్వు ఆయన ఒకటే నాకు తెలుసు అయినా నాకు ఆనందం నిన్ను చూస్తే లేదన్నాడు ఎందుకు లేదో నాకేం చెప్పను ఆ ఎఫెక్ట్ రావాలిగా మనస్సులో నుంచి హిత్వాకి కోదంట శర్రవు ఈ ధనుర్బాణాలు పారేయమయ్యా అక్కడ ఇక్కడ మారీచుడు ఉన్నాడా సుబాహు ఉన్నాడా కబంధుడు ఉన్నాడా రావణాసురుడు ఉన్నాడో ఉన్నదో భక్తుడు ఆ చక్కని ఆ ఫ్లూట్ పట్టుకొని ఒక్కసారి రెండు వాయింపులు వాయించావంటే నాకు బ్రహ్మానందం అన్నాడు అలాగే శివభక్తికి విష్ణుభక్తికి ఒకే విష్ణువు రెండైనా అని తెలుసుకున్నా ఎలా మన మూర్తి కోసం రూపాలు వచ్చినవో ఉపనిషత్ ప్రతిపాద్యమానమైన విషయంలో ఈ రూపాలు అలా వచ్చినాయి మాటలో మాట ఒక చిన్న మాట జపం చేసేటప్పుడు తావళం ఉపయోగించమన్నారు మరి తావళం నెల్లో వేసుకునేదే జపం చేయొచ్చా ఇది కొంతమందికి నిజంగా తెలియదగిందని చెబుతున్నా జపం చేసుకునేది వేరే ఉంచుకోవాలి ఎప్పుడూ ధరించేది ఒకటి ఉంచుకోవాలి
ఎప్పుడు ధరించేదానికి శౌచం గాని నిద్ర గాని అంటు గాని సొంటు గాని లేదు జపం చేసేదానికి ఒక పవిత్రత ఉంది అదే గూట్లోనే పెట్టుకోవాలి అథవా ఎప్పుడైనా దొరకనప్పుడు రెండు ఒకటే అయినప్పుడు వాడినా తప్పు లేదు కానీ ప్రత్యేక నియమం మాత్రం ఇది కనుక భగవద్ రూపాన్ని చింతించడంలో తేడా లేదని చెప్పడమే మహాభారతము యొక్క ఒక యాంగిల్గా చూస్తే మీకు లక్ష్యం ఇందులో నరుడు నారాయణుడు రెండు కాదు ఒకటే ఇది మొన్న చెప్పా మరల చెబుతున్నా బాగా చూపిస్తా భారతం అంటే రెండే పర్వాలు లోకంలో ప్రచారం ఉండేది ఒకటి విరాట పర్వం మరొకటి ఉద్యోగ పర్వం ఇతర పర్వాలు ఎవరు తెలియవు కారణం ఒకటి నరుడి మహిమ మరొకటి నారాయణుని మహిమ నరుడి మహిమ కదిలిస్తపోతే ఇట్లా ఉంటే మేఘాలు గీఘాలు కొంచెం చల్లబట్టడానికి చాలా ఇది వర్షాలు లేనప్పుడు సహస్రఘటాభిషేకం ఎంత విలువో విరాట పర్వం అంత విలువ నాకు ఐదు నాలుగైదు సంవత్సరాలు తిరుపతిలో నేను సర్వీసులో ఉంటే ప్రతి సంబరంలో నీళ్లు లేనప్పుడల్లా విరాట పర్వం పెట్టేవాడు వరుణ జపం చేసినా ఇంత ఫలం లేదు కారణం ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చిన వాడు పర్జన్య అధిష్టాత ఇంద్రుడు ఆ నరుని యొక్క విలాసం చెబితే మేఘాలకు ఆనందంట బ్రహ్మాండమైన వర్షపాతాలు పడేవి తప్పకుండా అటువంటి శుభమైన విరాట పర్వం ఏమిటి శుభం పాండవుల ఇక్కట్లన్నీ తొలగి చక్కగా ప్రశాంతంగా ఐదుగురు ఒక చోట ప్రచ్ఛన్నంగా ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా ఉన్నారు ఇక ఇందులో ఆధ్యాత్మ విద్య ఉంది అదేమిటి శమ శాంతో దాంత ఉపరత స్థితిక్షు సమాహిత చిత్త శమం అంటే శాంతి అన్నాడు దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదంటారు త్యాగరాజ కీర్తనలన్నీ ఉపనిషత్తులండి లేదా భక్తులు పాడిన కీర్తనలు అనుకుంటే మన తెలివి తక్కువ శాంతుడికి దాంతుడికైనా వేదాంతునికైనా శాంతము లేక శాంతం అంటే కొంతమంది బయటికి కోప్పడరు లోపల లోపలే స్వయం పాకం వాళ్ళ అది కాదు శాంతం అంటే శమః అంతరింద్రియ నిగ్రహః ఈ సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు యొక్క ఉపశమం ఎవరికి ఉన్నదో వారుట శాంతులు ఈ మనమంతా అశాంతుల కిందే లెక్క దాంతః బహిరింద్రియ నిగ్రహం ఉపరతః సర్వ విషయముల యందు ఉన్న లౌల్యం ఉపరతి ఉపశమం శ్రద్ధ గలవాడై విశ్వాసం గలవాడై ఏకాగ్రచిత్తత సంపాదించడం స్థితిక్షు తాము స్థితిక్షస్వ భారత ఆగమాపాయునో నిత్యాః తాము స్థితిక్షస్వ భారత చలి వెండ ఏడి వేడి సుఖం దుఃఖం కలయిక ఎడబాటు ఇవి అది ఎప్పుడూ ఉండేవేరా ఆగమ అపాయిన ఆగ ఆయారాం గయారాం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వచ్చిపోయే వాటి కోసం దుఃఖపడొద్దన్నాడు వచ్చిపోయే వాడి కోసం దుఃఖపడతామా వచ్చిపోయేవి కొన్ని సుఖంగా అనుభవిస్తాం కొన్ని దుఃఖంగా వస్తాయి మనకు ఆప్తుడైన భావమరుగో ఏదో ముఖ్యమైన చుట్టం వస్తే చాలా హ్యాపీగా గడుపుతాం బియ్యం ఖర్చు అవుతున్నాయి అనుకో నా పోటీ వాడు ఎవరన్నా వస్తే ఈ సత్రగా ఎన్నాళ్ళు ఉంటాడు రా అని కొంచెం అనీజీగా అనుకుంటాం అంతేగాని తేడా భావమరుదిని ఎల్లకాలం ఉంచుకో గెస్టులు ఉంచుకో సార్ మీ ప్రయాణం ఎప్పుడు ఇప్పుడు రెండు టైం అయింది కదా మనమే చెప్పాల్సి వస్తుంది కొంతమంది మూర్ఖులకి వాడు కదలడు ఎన్నాళ్ళకి కదలకపోతే ఆటో కూడా వాకిట్లో తెచ్చి వెయిటింగ్లో ఉంది సార్ ఎక్కడనాలి కాబట్టి రాకపోకడలు కలవి ఎప్పుడూ శాశ్వతం కాదు కనుక సుఖ దుఃఖాదుల ఎందు నువ్వు ఎప్పుడూ దుఃఖపడవోకు సుఖశాంతే దుఃఖం దుఃఖశాంతే సుఖం ఇలా ఐదు చెప్పారు ఈ ఐదు కలిగిన వారు పాండవులు ఈ ఐదు కలిగిన తర్వాత ఆరును గెలవమన్నారు అశనాజా పిపాసే ఆకలి దప్పిక శోకమోహం శోకం దుఃఖ మోహం జరా మృత్యు ఇవి ఏజిని బట్టి వస్తాయండి
పుట్టగానే వచ్చేవేమిటి ఆకలి దప్పిక మధ్యకు వెళ్ళేటప్పటికే వస్తుంది ఏమొస్తాయి శోకం మోహం అతస్మిన్ తద్బుద్ధి ఇతరేమో అలిచ్చములైన భోగాదుల ఎందు మనస్సు వెళ్ళటం అది దొరికినప్పుడు సంతోషం దొరక్కపోతే శోకం దాన్ని సాధించడానికి కోపం అన్నీ వస్తాయి శోకమోహాలు చివరకు తప్పనివేమిటి జరా మృత్యు ముసలితనం మృత్యు ఇవి ఆరు తెలుసుకోమన్నారు ఇది ప్రతి జీవికి కంపల్సరీ నీకు నాకు మరొకడికి చెప్పేవాడికి వినే అందరికీ దేని టైం కదొస్తుంది ఇవి ఎవరికి దేహానికి వస్తాయి నీకేం రావు నువ్వు అసంగ చిన్మాత్రుడు ఆనంద స్వరూపుడు నాకెక్కడ వచ్చింది వస్తే వస్తుంది ప్రాపర్టీ వచ్చింది వస్తే వచ్చింది పోయింది పోతే పోయిందా జనక మహారాజు గారి దగ్గరికి వచ్చి మీ నిధిరాగరం తగలబడ్డదు నాకు మీదిలెక్కడిదిరా నేనెప్పుడు ఆనంద పురుషుణ్ణి అచ్చేద్య అదాహ్య నన్ను తగలబెట్టే పెట్రోల్ లేదు కృష్ణాయం లేదు నేను ఆనంద స్వరూపుణ్ణి అనే గుర్తు ఈ ఆరింటిని గుర్తించిన వాడు జీవన్ముక్తుడు మహానుభావుడు పాండవులు ఆ స్థాయి వారిండి ఇట్లా వచ్చినప్పుడు ఏం చెయ్యాలన్నారు కొన్నాళ్ళు జనసాంగత్యం లేకుండా ఉండమన్నారు జనసాంగత్యం ఉట్టేటప్పటికే మనకు లేని జాడ్యాలు కూడా పుడతాయి అసంగంగా ఉండాలి మరుగ్గా ఉండాలి అందుకనే మహానుభావులు మరుగులో ఉంటారు ఉప్పు కపూరంబు ఒక్క పోలిక నుండు జ్ఞాని అజ్ఞానంలాగానే ఉంటాడు వాడికి దుఃఖం ఉన్నట్టు అభినయిస్తాడు లేకపోతే వీడు చాలా గొప్పవాడని పక్కవాడు తెలుసుకుంటాడు తెలుసుకుంటే డేంజర్ వెంటబడతాడే వెంటబడితే వాడికి లేనిపోని బాధలు వచ్చి పడతాయి అందుకని ఈ అజ్ఞాతంగా ఉండటం అంటే ఈ సంవత్సరం మహాజీవన్ముక్తులైన మహానుభావులు భగవద్ అనుగ్రహ సంపన్నులై ఈ ఆరు షడ్భావ వికారాలు గుర్తించిన వారు ఐదు స్థితులు శాంత దాంత ఉపరత తితిక్ష సమాహిత చిత్తత్వాన్ని సంపాదించినటువంటి వారు ఎలా మరుగున ఉండాలో పరిపక్వ స్థితి వచ్చి ఆత్మస్థైర్యం కలిగినప్పుడు బయటపడొచ్చున్నారు ఆరు అవధూతలు బయటపడ్డారంటే వారికి సుఖదుఖాలు లేవు అందుకనే మహానుభావుల చరిత్ర మీరు చూస్తే గజానన్ మహారాజ్ గంజాయి తాగేవాడు షిరిడి బాబా సాయిబాబా గారు 2 రూపాయలు అడుక్కునేవాడు ఎవడొచ్చినా 2 ఇవ్వండిరా చాలని అసలు 2 అంటే ఏమిటి కామక్రోధాలు వీడికి అసలియ అది ఇవ్వగలుగు మనం వెళ్ళి గయలో వదిలిపెట్టొచ్చా ఉంటారు ఏం వదిలేవరా అంటాడు ఎందుకో పనికిరాని చేదు మచ్చలు కూడా వదిలేను నీ దుంప సగ అది గుర్రాలు కూడా తినవు అదే వదలటం ఇంకొక ఆయన అడిగాడు ఈ మధ్య ఎక్కడికి ఏమోదే ఉన్నారు చాలా బరువుగా ఉంది చాలు సందేహం ఉందని వదిలేశాను ఇదివరకే అది నిన్ను వదిలిపోయింది నువ్వు వదిలేదేమిటి కాబట్టి కాకద్వేషాలు వదిలిపెట్టాల్సినటువంటివి వదలలేకపోతున్నాడు అందుకని చాలా ప్రశాంతంగా నిర్మలంగా మహానుభావులు ఉన్నారే వారు బీడిది అవుతూ ఉంటారు ఈ బీడిది అయిన దగ్గర ఏముందయ్యా అని మనం వెళ్ళిపోతాం కొంచెం వీపూతికి వీపూతి ఘాటు కాబట్టి ఇట్లా నా ఎర్రశాలు లాంటిది డాబుసరికి వేసుకుంటే అమ్మో మహాపండితులు వారి కాళ్ళ మీద పడబుద్ధి అవుతుంది మన యొక్క లౌల్యానికి దూరంగా ఉండాలని మహాపురుషులు స్థితప్రజ్ఞులు మహానుభావులై అవధూతలైన వారి చరిత్ర దూర్వాస శ్రీదత్తాత్రేయాది మహానుభావుల యొక్క చరిత్రల్లో అలా కనపడతాయి కనుక ఆ స్థితిలో వరకు అజ్ఞాతంగా ఉండాలని అజ్ఞాతవాసానికి వచ్చారు 5 కూర్చున్నారు రహస్యంగా మాట్లాడుకున్నారు నాయన మీరంతా సుకుమార శరీరుడు సుందర విగ్రహులు శస్త్రాస్త్ర పండితులు రాజభోగాలు అనుభవించారు అంతకుముందు 23 సంవత్సరాలు ఈనాటి ఢిల్లీలో అపూర్వమైన ఇంద్ర సంపద భూలోకంలో అనుభవించారు చూడండి అంత సంపద అనుభవించి అరణ్యాలు పడ్డారు 12 ఏళ్ళు అయింది ఇదెంత అవసరం అరణ్యం అంటే విజనం ఏకాంత స్థితి చాలా గొప్పది ఏకాంత స్థితితోటే సమం సంపాదించుకుంటాం సాంగత్యంతో అంతా పోగొట్టుకుంటాం ఇంతే తేడా
నిస్సంగత్వ నిర్మోహత్వం నిర్మోహత్వ నిర్మమతాత్వం ఏ సాంగత్యం సాధు సాంగత్యం చేయాలి సత్పురుషుల యొక్క తరుచుగా వారిని కలుస్తూ ఉండాలి వారి సేవ చేయాలి వారి అనుగ్రహ భాషణం వినాలి ఆనందించాలి మనస్సు పరిపక్వమవుతుంది అందుకని మార్కండేయ రామదేవ మహానుభావులంతా వచ్చి ఎన్నో ఆఖ్యానాలు ధర్మరాజు గారు అరణ్యంలో ఉన్నారు గాని సూర్యుని యొక్క అనుగ్రహం చేత ఇచ్చిన అక్షయ కలశంతో రోజు 20,000 మంది ఋషులు భోజనం చేసేవాళ్ళు అట్లా అరణ్యంలో ఉంటే నగరంలో ఉంటే పెద్ద బిల్డింగ్లో ఉన్న మీల్స్ మాత్రం లేదు ఏం చేస్తాం మేల్చు లేని ఎలా భోజనం వెళ్తా కాబట్టి భోగం అనేది దివ్య భోగంగా వాళ్లకు ధర్మరాజు ఎక్కడుంటే అక్కడే ధర్మరాజు అంటే ధర్మం ధర్మదేవతే ధర్మరాజు ఇంకో తేడా లేదు అనుకుంటే అది మన యొక్క తెలివి తక్కువ నాయన మీరెట్లా ఉంటారా అన్నాడు తంబుల ఎందు అనురాగం ప్రేమ మా సంగతి సరే సర్వ సముద్ర బలయుతమైన ఈ భూమండలానికి సమ్రాట్టువై సార్వభౌముడవై సర్వభోగభాగ్యాలు అనుభవించిన మహానుభావుడి నువ్వేం చేస్తావన్నా అన్నారు శృణుధ్వము యత్కరిష్యామి కర్మ వై కురునందనా విరాటమను సంప్రాప్య రాజానం పురుషర్షభా అసలు అర్జున మనం ఎక్కడ ఉంటే బాగుంటుందన్నాడు ఏదో దేశం చేరాలిగా నీకు నేనా చెప్పగలవాడిని నాకు తెలిసిన లిస్టు చెబుతా నీ ఇష్టం వచ్చింది ఎన్నుకోమన్నాడు బీహార్ రాజస్థాన్ పంజాబ్ ఇంకేదో అవి ఇవి గుజరాత్ రాజస్థాన్ బాగుందన్నాడు రాజస్థాన్ ఓ పక్కకు ఉంటుందని ఎక్కువ ఈ కిరికిరిలో ఉండదు అది బీహార్ కొంచెం బలమైనవి మనం ఎక్కడో తలదాచుకోవటానికి వెళ్ళేటప్పుడు అనవసరం డిస్టర్బెన్స్ ఎందుకు విరాటుడు ధర్మాత్ముడు వృద్ధుడు బుద్ధిమంతుడు ధర్మాభిమాని కనుక ఆయన దగ్గర ఉందాం ఏం చేస్తారు మీరు ఆయన దగ్గరికి చేరుతా సభస్తారో భవిష్యామి తస్యరో అజ్ఞో మహాత్మన సభాసదుడిగా చేరుతా ఇంకో తమాషా ఉంది రాజసూయ మహాయాగం చేసిన వాడు ఎవరికీ నమస్కారం చేయకూడదు అందుకని కంకో నామ ద్విజో భూత్వా కంకుడు అని పేరుతో బ్రాహ్మణ వేషం వేసుకుంటా మతక్ష బాగా చూద్దాం ఆటంలో అనుభవం ఉందట ఈ అనుభవం చూడండి ఓడిన వాడికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది పాత రోగి కొత్త వైద్యుడి కంటే గొప్పవాడు అంటారు అదో తమాషా ఇక్కడే కొంచెం తేడా ఉంది మూలానికి తెలుగు చేతకు యతిగా వర్ణించాడు ఆయన అది కుదరదు ఏదో బ్రాహ్మణుగా చిట్టపేక ఆడితే ఓ మాదిరి సహిస్తాం కానీ సోనారు కూడా ఆడితే ఎత్తకండి మరి అన్యాయం కదా అందుకని యతిగా నాకు జూదం ఆడుతాను అని చెప్పుకోవటం అసంభవం కనుక అది ఏ ప్రతి దొరికిందో ఎలా చేశారో కంక అని పేరు అన్నారు కం కరోతీతి కంక అబద్ధం ఆడకూడదు కమ్ అంటే సుఖం సుఖాన్ని ఇచ్చేవాడు కంక అంటే యమధర్మరాజు ఆత్మా వై పుత్ర నామాసి సజీవ శరద శతం యమధర్మరాజు కొడుకు గనక యమధర్మరాజే నూనెలో ప్రతిబింబం చూపిస్తారు తమాషా నూనెలో ముఖం చూశావా అంటారు ఏమిటి నూనెలో ముఖం ఒక్కసారి తన ముఖం తన కొడుకు ముఖం చూసుకోవాలి నూనెలో బింబ ప్రతిబింబాలు ఒక్కసారి ట్యాలీ చేసుకోవడం ఈ దృష్టిలో ఉన్న లోపాలు దోషాలు పోగొట్టుకోవటం ఈ నూనె తీసుకెళ్ళి శివాలయంలో ఇవ్వాలి శివుడు లేని ఊళ్ళో భోంచేయకూడదండి ఇన్ని కబుర్లు చెప్పినా శివాలయం లేని చోట శిష్యులు భోంచేయరు చేయకూడదు ఆయన్ని మరి శ్మశానంలో ఉంటాడు భూతపతి అవి ఇవి అంటారు నిజమే
ఆయన ఎందుకున్నట్టు నీ ముఖం చూసిన నూనె తీసుకెళ్ళి ఆయనే భరించగలట్ట. విష్ణువాలయం ఆయన భరించలేట పులిహార దద్దోజనం ఉంటే తీసుకుంటాడు కానీ ఆయన ఈ నూనెలు కానీ విభూదులు కానీ పీడా పరిహారం కానీ చెయ్యాలంటే శివుడి దగ్గరే ఇవ్వాలి. అందుకని ఏకా ఘోర అన్యా శాంత శృతి చెప్పింది, ఒకటి శాంతరూపం ఒకటి ఘోర రూపం, రెండు రూపాలుగా పరమాత్మ నీకు అమంగళాన్ని తీసేయటానికి శుభాన్ని ఇవ్వటానికి సిద్ధమై ఉన్నాడు. అందుకని ధర్మ యమధర్మరాజే తాను గనక అబద్ధం లేదన్నాడు. కంక కృతాంతకే ఛద్మద్విజే నిఘంటువులో వేషం మార్చి బ్రాహ్మణ వేషం వేసుకున్న వాడికి కూడా పనిచేస్తుంది. బ్రాహ్మణుడుగా ఉంటా గనక కొంచెం కాలక్షేపం చేస్తూ గౌరవంగా విరాటు నాకు దండం పెడతాడు కానీ నేను ఆయనకు దండం పెట్టక్కర్లే, ఏ పని చెయ్యక్కర్లే, ఇదివరకు చేసి ఇంతమంది తెచ్చుకున్న జూదం ఒకటి ఉందిగా అది కాలక్షేపం చేసేస్తూ ఉంటా, ఇప్పుడు వెనకటి ధర్మరాజు కాదు అక్షహృదయ ఉపదేశం గల ధర్మరాజు, ఇప్పుడు శకుని గురి ఏం పనిచేయలేరు ఆయన దగ్గర. సరే అన్నారు నాయన, ఆహారం ఎక్కువ కావాలి, అభిమానం ఎక్కువ, కోపం ఎక్కువ, సుకుమారుడివి నాయన. తమ్ముడా భీమసేన నువ్వెలా ఉంటావురా అన్నాడు. అన్నగారు నేను ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నా అన్నాడు. ఇట్లాంటి చిక్కు వస్తుందని కొన్ని ట్రైనింగ్ అయినా ఏమిటది సూపానస్య కరిష్టాన్ బాసంది ఘీవర్ పేడా జిలేబి జహంగీర్ ఇంకా మీరు వినలివి తిననివి చూడనివి ఎన్నో పిండి పట్టారు. కృతపూర్వాణి యాంజస్య వ్యంజనాని మహనసే తాన్యపి అభిభవిష్యామి. ఇదివరకు విరాట మహారాజు గారి ఆస్థానంలో పాకశాలలో ఎన్నెన్ని పదార్థాలు ఎవరెవరు చేశారో అవన్నీ తృణీకరం తోషవుతుల వారేస్తారు. భీమయ్య పాకం అని పేరు వచ్చింది అప్పటి నుంచి. భలే పట్టుడండి, మగవాడు వంట చేసినట్టు ఆడ చస్తే చేయలేదు కోపడ ఒకటి. ఎందుకు చెయ్యలేదంటే తిరగమాత గిందలు అట్టేస్తుంది, జీలకర్ర అట్ట నూనె ఇంత, రేపు మళ్ళీ కావాలని ఆమెకు తాపత్రయం. అయ్యగారికి చెప్పాలిగా నిన్నే తెచ్చాక నూనె అంటాడు ఆయన. ఈ మగవాడికి ఉంటే ఊడితే ఇప్పుడు నా ఇబ్బంది వస్తే 3 రోజుల్లో 1/2 కిలో నూనె వాడేస్తాడు. అయ్యయ్యో అని గోడ పెడుతున్నాడు. అందుకనే మగవాడి వంట చూడండి, డబ్బా తీస్తాడు వంట బ్రాహ్మడు, దాంట్లో పోసాడు మంట వల్ల సగం డబ్బా పొయ్యిలో పోస్తాడు వాడు సొమ్మేం పోయి. యజమాని కానీ లాసు వాడికే ఉందండి. కాబట్టి మగవాడు తెంపుగా గొప్పగా చేస్తాడంటే ఇది నూనె పోస్తే రుచి రాదు, దేనికైనా వస్తుంది, దాని దేవుడు కొంప దివాల అయ్యే స్కీమ్ ఇది. భీమయ్య విరాటుడు కొంప ఆయనకేం ఎంత పోస్తే ఏమైంది, అందులో తమాషా. వీడు వంటశాలలో ఎందుకు పెట్టుకున్నాడు, వీడికి భోజనం డిన్నర్ ఎక్కువ కావాలి. ఇంకో చోట వేస్తే మీరు ఎంత తింటారని అడగాల్సి వస్తుంది, ఇవన్నీ పెద్ద చిక్కులు లేనిపోతుంది. అందుకని వంటశాలలో వాడుంటే వాడికి కావలసిన బియ్యం పోసుకొని మిగతానే విరాటుడి మొహాన్ వారేసేవాడు. వాడికో గుండెగో 2 గుండెగో 3 గుండెగో అట్టే పెట్టుకునేవాడు. రాజులు కదండి, అడుగుతారా ఎంత మిగిలింది, మిగిలినంతా వాళ్ళదే. ఇంకా ఎక్స్ట్రా చేసేవాడు. చూడండి టిఫిన్లు హాట్ బ్రహ్మాండమైన స్వీట్ ఓ లిక్విడ్ ఘన పదార్థం పళ్ళతో కొరకాల్సింది బాగా చేసేవాడు. చేసేసేం చేసేవాడు టమాటా తిరుపతి మిరాసీదారులు ఇదివరకు పులిహారది అమ్ముకునేవాళ్ళే, మిగిలింది రాజుగారు పట్టించుకోవటం వంటవాడు ఇష్టం అనేవాడు. వీడు వెళ్ళి దుకాణం పెట్టినట్టు అమ్మేవాడు. 5 రూపాయలు ఇస్తే 2 గ్లాసులు బ్రహ్మాండమైన కీర్ బాదం కీర్. ఈ నాటకంతో తన సోదరుడు నలుగురికి ద్రౌపదికి అందిస్తుండేవాడు. పుచ్చుకోండి మీరు కూడా పుచ్చుకోండి, మనకు ఫుల్ అయిపోయింది. ఎంత మంచి ఉద్యోగం అండి, నిజంగా కిచెన్లో దొరికే ఉద్యోగం అంటే లేదు. అందుకనే ఆడవాళ్ళు దాన్ని భరించారు. మన కర్మ వాళ్ళు పడేస్తే తినాలి. కనుక నీకేం భయం లేదన్నాడు. దున్నపోతులు కానీ సింహాలు కానీ ఏనుగలు కానీ మాంచ వృషభరాజులు కానీ
కుస్తీలు పట్టడానికి వచ్చిన మత్స్యదేశం కుస్తీల మోజు ఎక్కువ ఉన్నది కనుక కుస్తీలు పట్టడానికి వచ్చిన మల్ల యుద్ధ విశారదులందరినీ అన్న చంపనులే భయపడవోకు చంపకుండా ఓడిచ్చేస్తాన్నాడు. ఓహో చాలా బాగుందన్నాడు. నాయన సరే ఏమిరా ఈ మహానుభావుడి సహాయం చేత అగ్ని ఖాండవారణ్యాన్ని దహించిందో ఈ మహావీరుడు వ్యాసోపదేశం చేత నారద ప్రచోదితుడై అరణ్య పర్వానికి వెళ్ళి అరణ్యవాసంలో హిమాలయం దగ్గర తపస్సు చేశాడు. మాకు బెదవాళ్ళలో ఇంద్రకీలాద్రి అంటే ఇదేనంటారు, మన వాళ్ళు కొన్ని కథలు ఇక్కడ తెచ్చిపెట్టుకుంటారు. హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సు చేసి ఉపమన్యు ప్రోక్తమైన శివ సహస్రనామ స్తోత్రం చేసి శతరుద్రీయ పారాయణ చేసి అఖండమైన శైవ దీక్షాపరుడై తపస్సు చేశాడు అర్జునుడు. పరీక్షార్థం పార్వతితో బయలుదేరి స్వామివారు కిరాత రూపం ధరించి వచ్చాడు. స్వామి ఆది కిరాత, శంకర భగవత్పాదులు అంటారు నీకు వేటాటం సరదా కిరాత వేషం వేశావు కదయ్యా, ఒక్కసారి మా మనస్సు అనే ఫారెస్ట్లోకి వచ్చావంటే ఇక్కడ కామ క్రోధ లోభ మోహ బద మాత్సర్యాలని శరభ సింహాలు మృగాలు పెద్ద పుల్లు ఎన్నో ఉన్నాయి. తాన్హత్వ మృగయా వినోద రుచిత లాభంచ సంప్రప్స్యసి, నీకు వేటాడిన సరదా తీరుతుంది, మాకు ఈ మృగాలు కామక్రోధ లోభమోహమదమాత్సర్యాలు ఉడిగినట్లవుతుందంటే ఆ సదాశివ భూతపతి మహేశ్వరుని యొక్క దివ్య చరణారవిందం ఒక్కసారి హృదయంలో అలా మోపితే ధ్యానంలో సమస్త అశుభాలు పోతాయి కామక్రోధాలు. వచ్చాడు స్వామి. ఒక మూకుడనే రాక్షసుడు తపస్సు చేస్తున్న అర్జునుణ్ణి చంపుదామని పరిగెత్తుకో వస్తున్నాడు. స్వామివారు పినాకమనే ధనస్సు తీసి దాని మీద బాణం వేశారు. అదే టైంలో తపస్సు నిష్ఠ నుంచి లేచి బాణం వేశాడు అర్జునుడు. ఏకకాలంలో రెండు బాణాలు గుచ్చుకున్నాయి. అది పడి చచ్చిపోయినాడు రాక్షసుడు. వచ్చాడు ఆయన, ఎవడవు నువ్వు, మా అరణ్యానికి ఎందుకు వచ్చావు, ఇది మా ఏరియా, మేం కొట్టిన మృగం మీద నువ్వెందుకు బాణం వేశావు, నువ్వెవడు, నీదేమిటి హక్కు, ఇది అరణ్యం సర్వజనులకు వీలయింది, నేను క్షత్రియుణ్ణి, నా మీదకి వచ్చేదాన్ని నేను కొట్టా, ఇది నేనే కొట్టానన్నాడు. నువ్వు కొట్టలే నేను కొట్ట, మాటకు మాట కావాలని జగడా పెట్టుకునేటప్పుడు ఏం భద్రుడా నిన్ను ఏదో మాట్లాడా ఏమిటయ్యా నిలవేస్తే ఏం చేస్తాం, జగడం పెట్టుకోవటానికి వచ్చేవాడు కిరికిరి పెట్టుకొని వస్తాడా. అలాగే శంకరుడు కిరాత వేషంలో ఈయన మీదకి దొమ్మికొచ్చాడు. సరే యుద్ధం చేద్దాం అన్నారు, ఆ చేయమన్నాడు. గాంధీవన్ తీశాడు, అక్షయ దోణీరాలు ఉన్నాయి, అగ్ని ఇచ్చినాయి, వేసి కొట్టాడు. అక్షయం క్షయమైపోయినాయి బాణాలు, వెళ్ళే బాణాలన్నీ సదాశివు నోట్లోకి వెళ్ళిపోతున్నాయి అంటున్నాడు, ప్రేడుస్తున్నాడు. చివరకు గాంధీవన్ తీసి కొట్టాడు నెత్తి మీద. భక్తవత్సలుడు పార్థప్రహారం అని దేవతార్చనకు ఉత్తమమైన బాణం శివలింగం ఏమిటంటే అర్జునుడు ఆనాడు గాంధీవంతో కొట్టిన ఆ దెబ్బ మచ్చ ఉన్న లింగం గొప్పదిట. భక్తపశంకరుడు అది మాయమైపోయింది, ఏం చేయలేకపోయినాడు, ఇక పల్ల యుద్ధం మొదలుపెట్టాడు. పిడికెళ్లతో ఆ అర్జునుడి శరీరాన్ని ముద్ద ముద్ద చేశాడు ఆయన. శంకరుడు కింద పడిపోయినాడు, శరీరం అంతా అతలాకుతలమైంది, కన్నీళ్లు కార్చాడు. ఆ మట్టిని కలిపి లింగం చేశాడు. ఆ లింగం మీద అరణ్యంలో రాలిన పూలు తెచ్చి దాని మీద పెట్టాడు. ఆ పూలు పెట్టి ఒక్కసారి చూస్తే ఇక్కడ పూలు లేవు, ఆ కిరాత రూపం శిరస్సు మీద ఉన్నాయి. ఆహా, భక్తుడిచ్చినవి భగవంతుడికి అలా వెళతాయి. పరమశివాని కాళ్ళ మీద పడ్డాడు, లేపి కావలించుకున్నారు స్వామి. అబ్బాయి నువ్వు ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడి దగ్గర శస్త్రాస్త్రాలు నేరుద్దామని వెళ్ళాలి ఉద్దేశం నీకు, ఈ శరీరంతో ఇంద్రలోకానికి వెళ్ళలేవు, అందుకని నీ శరీరం ముందున్న కల్మషమంతా తీసేశా. శంకరుడు అలా స్పృశిస్తే సర్వామంగళాలు పోతాయన్నమాట. ఇక నీకు అభయం ఇచ్చా,
నీ పాశుపతాస్త్రమిస్తున్నా తీసుకోమని ఇచ్చారు. ఆ తర్వాత ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఐదేళ్ళు కోర్సు ఇంద్రలోకంలో శస్త్రాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. అంతా అయిపోయింది, ఇంకో 6 మంత్స్ ఉంది టైం. ఆయన ఏం చేశాడు, చిత్రసేనుడనే ఒక గంధర్వరాజుకు చెప్పి మా వాడికి కొంచెం ఆట పాట ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యాలు నేర్పమన్నాడు. ఎందుకు ఊరికే ఉంటాం, వచ్చి నేర్పాడు దేవలోక సంగీతం. అర్ధరాత్రి కాలంలో ఊర్వశి వచ్చింది. స్వర్గలోకానికి వచ్చిన పుణ్యాత్తులందరికీ నేను సత్కారం చేస్తాను, అందుకని నీ దగ్గరికి వచ్చానన్నది. స్వర్గలోకం అంటే ఈ స్త్రీ పురుష సంయోగమేనా అని చాలామందికి అనిపిస్తుంది. ఆ డ్యాన్సులు గిన్సులు సినిమాల్లో చూసి శృతి చెబుతుంది, నైషాం శిష్నందగతి జాత వేద, దేవతలకు కామాగ్ని లేదు. కామాగ్ని అని వాడు డ్యాన్స్ ఏమిటండి? తైజస శరీరాలు పాంచభౌతిక శరీరాలు కావు, శుక్రశోణితాలు లేవు, కేవల ఇచ్ఛామాత్ర విహారం వారిది, ఆనంద స్వరూపం. అది తెలియక ఇంద్రుడు ఎన్ని పాడు పనులు చేశాడు, అది చేశాడు ఇది చేశాడంటాం, అది ఆలోచించని మాట. పరీక్షార్థం వచ్చింది ఊర్వశి. నరుడెవరు? నారాయణుడు. మళ్ళీ చెబుతున్నా, దేవీ భాగవతానికి వెళదాం. నరనారాయణులు బదిరికాశ్రమంలో తపస్సు చేస్తున్నారు. ఎప్పుడు? ఇప్పుడు కూడా. వాసుదేవానంద సరస్వతి స్వామివారు గేటు మూసేసిన తర్వాత వెళ్ళారు బదిరికాశ్రమానికి. ఎవరు చెప్పినా వెళ్ళా. గర్భాలయం దగ్గరికి వెళ్ళగానే ఇద్దరు పొడుగాటి వాళ్ళు, ఆజాను లంబ పీవర బాహుదండాలు కలవారు, కోమల శ్యామల దివ్య శరీరుడు, తులసిమాల భూషితులు బయలుదేరొస్తున్నారు గుళ్ళో నుంచి. అవయా ఇప్పుడు వచ్చావు, బతకదలుచుకోలేదా అన్నారు. అదేం బాబు, మీరు లోపల నుంచే వస్తున్నారు, నేను అట్లాగే వెళ్ళి ఒకసారి దర్శనం చేసి వద్దామన్నా. నీవు మొండివాడివని తెలిసి నీకోసమే మేము బయటికి వచ్చామన్నారు. భార్య నరనారాయణుడు చూశారా, నమ్మితే ఉంది నమ్మకపోతే లేదు. ఆ నరనారాయణుడు తపస్సు చేస్తూ ఉంటే దేవేంద్రుడికి ఒక చిట్కా ఉందిగా, మామూలుగా ఈ అప్సరసలందరినీ పంపించాడు, రంభ మేనక తిలోత్తమ ఘృతాచి, వాళ్ళంతా డ్యాన్సులు చేసి పాటలు పాడారు. నవ్వారు వాడు, సర్వలోక పితరులు వారు నవ్వి, అమ్మ మీ డ్యాన్సులు అదే అయినవా అన్నారు. మనం చేసిందంతా యూస్లెస్ అన్నవాడు. ఇట్లాంటి చాలా బాగుంది మీ నాట్యం, కానీ మీకొక లీడర్ ఉంటాం అవసరం, నాయకురాలు, నాయకురాలు లోపం కనపడుతున్నది అని చెప్పి ఇట్లా కొట్టి ఒక అమ్మాయిని తీసి ఈ అమ్మాయిని మీ గ్రూప్ మేనేజర్గా పెట్టుకోమన్నారు. ఊరువులలో నుంచి వశమై పుట్టిన పిల్ల గనక ఆ అమ్మాయి ఊర్వశి. ఈ ఊర్వశి అంటుంది, నిన్న డ్యాన్స్ చేసినప్పుడు నన్ను చూసావు, నువ్వు చూసిన వాడు నిజమే, ఎందుకంటే అది వేరులే అన్నాడు. అంటే ఏమిటి, మేము సృష్టించిన పిల్ల ఈ అమ్మాయే కదా అని చూశాడు ఆయన. ఈ అమ్మ పరీక్షిద్దామని వచ్చింది, నువ్వు మాతృస్వరూపం అన్నాడు. పాంచభౌతిక శరీరం ఉన్నది, శుద్ధమైనది. ఇంద్రలోకానికి వెళ్ళినా దీనికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కామద్వేషాదులు రాకూడదు. ఎంత బ్రహ్మచర్య వ్రత స్థితిలో చూద్దామని పరీక్ష. మాతృభావన చేసి నమస్కరించాడు. ఛీ దౌర్భాగ్యుడా, నువ్వు పురుషుడివి కాదు, నువ్వు నపూంసకుడు అయిపోతావు బొమ్మన్నది. ఏం మాట్లాడలే ఆయన. తెల్లవారి ఇంద్రుడు పంపించాడు చిత్రసేనుడు. రాత్రి ఊర్వశి శపించను దుఃఖపడవోకు, నీకు చాలా అవసరం. ఈ శాపం లేకపోతే నిన్ను అజ్ఞాతవాసంలో దాచిపెట్టడం ఎలా? మేరు మందర పర్వతాల మీద గుడ్డ కప్పితే కనపడకుండా ఉంటుందా? కాబట్టి ఈ శాపం నీకు సరిగ్గా 1 సంవత్సరం నీకు పనికొస్తుంది. సంవత్సర ప్రారంభం గుర్తు, సంవత్సరం చివర హద్దు. ఇది నాకు ఇంద్రవర ప్రభావం ఉన్నది స్వామి. గీతం నృత్యం విచిత్రం చ వాదిత్రము త్రివిధం తథ
శిక్షయిష్యామ్యగౌరాజల్ను విరాటస్యాసుతాం తథా. విరాట మహారాజు గారి ఆ పిల్ల ఉంది ఒక అమ్మాయి విన్నా, ఆ పిల్లకింత సంగీతం డ్యాన్సు చెబుతామంటే వద్దన్న వాళ్ళు ఉన్నారా ఆ కాలం కానీ ఈ కాలం కానీ? మాకు వస్తుందా లేదా, మా గాత్రం అది సరిపోతుందా లేదా, అవన్నీ ఏం చూడరు, ఎంతవరకు చెప్పేసుకుందాం అనుకుంటారు. సంతోషం వాళ్ళకు కూడా. ఏమండి మీరు సంగీతం నేర్చుకున్నారు కదా, ఇప్పుడు పాట ఎంతవరకు వచ్చిందన్నారు ఒక ఆయన. పెళ్లి చూపుల్లో పాడిన సంగీతాన్ని విని, అది పెళ్లి చూపులకే పరిమితం సార్, దాంతో అయిపోయిందని. అట్లా కాక దివ్యలోక దివ్యగానం ఆ అబ్బాయికి నేను నేర్పుతా. చూడండి, నాట్యం అంటే నాలుగు రకాలు. సందర్భం వచ్చింది, పురాణాల్లో చెప్పని మాట లేదు. డ్యాన్సులు కానీ, గాత్రాలు కానీ, సంగీతం కానీ, కచేరి కానీ, సర్వశాస్త్రాలు పురాణంలో ఉన్నాయి. పురాణంలో ఏం లేదో వ్యక్తి కథ అనుకుంటే మన ఆలోచన లేకపోవటం. నాలుగు రకాలు, వైతాళం, తాండవం, లాస్యం, ఉత్కటం. వైతాళం, తాండవం, లాస్యం, ఉత్కటం, భంగిమల యొక్క తేడా. అలాగే వాద్యాలు నాలుగు రకాలు, తతం, ఘనం, కాంస్యం, సుషిరం. అలాగే గాత్రం నాలుగు రకాలు. ఇవన్నీ చెబితే ఒకప్పుడు బాలమురళి గారి సభలో బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మానందపడ్డాడాయి. శాస్త్రంలో నుంచే అన్నీ పుట్టినాయి, శాస్త్రంలో పుట్టనివి లేవు ప్రపంచంలో. పద, మాన, ఆకృష్ట, మధురం. గాత్రం నాలుగు రకాలండి. జిఎన్బి పాడినట్టు చెంబై పాడు, చెంబైలాగా శమ్మంగుడి పాడు, ఎంఎస్ అంతకంటే పాడదు, పట్టమ్మాడు అదో రకం. ఏమిటన్నారు ఇది? ఒకరు పదం, ఒకరు మానం, ఒకరు ఆకృష్టం, ఒకరు మధురం. ఇంతవరకు పుట్టిన గాయకుల్లో జిఎన్బి లాంటి మధుర గాత్రం లేదన్నారు సంగీత విద్వాంసుల మాట. పదం పట్టలాగే రాగం, తానం, పల్లవి వింటూ ఉంటాం. రాగంలో ప్రత్యేకత వేరు, తానం పల్లవిలో అది వేరు. ఆ పల్లవి అంటే పట్టు, శంభో ఈ దీని మీద తాళం వేస్తాడు, ఆయన లయను చూపిస్తాడు. ఇందులో మళ్ళీ తేడా ఉందన్నారు పండిత. పదమిచ్చంతి మానమిచ్చంతి గాయనా, స్త్రియ మధురమిచ్చంతి వికృష్టం ఇతరే జనా. పండితులెప్పుడు పల్లవిని బాగా పట్టుకుంటారు, ప్రేమిస్తారట. లయ విన్యాసంలో ఎంత పట్టుంటే అప్ప వాడి చేతి పట్టురా అంటారు. గాయకులు ఉన్నారే మానం, రాగము యొక్క భంగిమలు, సృష్టి, ఆలాపన, దాని మాధుర్యం దాంట్లో మెచ్చుకుంటారు. సహజంగా స్త్రీలు మాధుర్యాన్ని గ్రహిస్తారు. మాధుర్యం అనేది ఒక ప్రత్యేకత, అది మనం అనుకుంటే రాదు. మధ్యలో వస్తుంది, నాయుడు గారి ఫిడేల్లో ఉండేది, ఎంఎస్ గాత్రంలో ఉన్నది, అట్లా కొన్ని కొన్నిట్లో మహానుభావులకు దొరికింది అది. ఆకృష్టం, హడావుడి చేసే ప్రయోగాలు ఉంటాయే అవి సామాన్య జనం అంటే అప్పటి నుంచి ఇప్పుడు డిస్కో దాకా అదేనన్నమాట బాపతు. దరువులు కొట్టిన కొద్దీ ఊగి 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 ఓ ఊగిపోతూ ఉంటాడు. కొంతమంది అయితే చెవుల్లో పెట్టుకొని ఎగురుతూనే ఉంటాడు. ఒక ఆయన చూస్తే నాకు భయం కూడా అయింది, ఇతే గుర్తాడే ఉంటాడు, వాడానందం నాకేం తెలుసొచ్చు. కనుక ఇందుట్లో రకరకాల తేడాలు అన్నీ తెలుసుడు అర్జునుడికి. అయితే ఒక చిక్కుందండి, ఎక్కడికి వచ్చినా అడుగుతారు మీరు వెనక ఎక్కడ పనిచేశారు సార్ అని. సర్వీస్ హ్యాండ్కు కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి అంటారు. ఇదివరకు మేము ధర్మరాజు గారి దగ్గర ద్రౌపదికి పరిచారికగా ఉన్నానని చెప్తానన్నాడు అర్జునుడు. పరిచారిక అంటే తప్పు కదండి, మూడేమిటి పరిచార. మనకు సీక్రెట్ ఏమిటంటే మగవాడికి పెళ్ళానికి పరిచారం చేసినట్టు ఇంకో దేవుడు కూడా చేయట. దేవుడు అర్ధరాత్రి ఏం చేస్తాడండి, 12 గంటలుగా చెప్పింది అమ్మగారు తెల్లవారి కాపీ కావాలంటే అగ్గిపెట్టలేదయ్యా, నీ ఇష్టం అంటే చచ్చినట్టు ప్యారడైజ్ సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి పాన్ షాపులో స్కూటర్ తీసుకెళ్ళి పట్టుకొస్తాడు. ఆమెకల్లా లేదని చెప్పడమే. పరితహ చర్యాంకరోతి ఇది పరిచారక భర్త అన్నారు.
రామాయణ వ్యాఖ్యాత భర్త భృత్య అని కూడా అర్థం చెప్పొచ్చు అన్నాడు. అంటే ఒకటి ఒకటి సాటిస్ఫాక్షన్ ఎవరికో చేయటమే మావిడికే కదా, కానీ చేసేది మాత్రం సేవే. అనుకని గూఢార్థం భర్త అని అర్థం. పేరు ఏమిటి అని అడుగుతారు, కంక అని ఆయన చెప్పాడు. మరి ఈయనేం చెప్పాడన్నారు, వల్లవ అని చెప్పాడు భీమయ్య. వల్లవ సూపకారస్తు, వల్లవుడు అంటే సూపకారుడండి. గోవికర్త, భీముడి దగ్గర చాలా ప్రజ్ఞలు ఉన్నాయండో. భీమసేన సమో నాస్తి పండిత పృథివీతలే, భీమయ్యంత పండితుడు ఈ భూలోకం మీద లేడన్నారు. ఎందుకని, సర్వశక్తి సామర్థ్యాలు కలవాడు, అపరిమిత ప్రజ్ఞ కలవాడు. అంతేకాదన్నారు, సర్వే డిపార్ట్మెంట్ ఆయనకు తెలిసినట్టు ఎవరికి తెలియదుట. గ్రామ పుర నగర పట్టణ ప్రాకార క్షేత్ర మాన్య సంఖ్యానం ఆయనకు చాలా, అట్ట చూస్తే చెబుతాట, ఎన్ని వేల ఎకరాలు ఎన్ని సెంట్లో చెప్పేసేస్తాట. అంతేకాదన్నారు, ఇంకా చెప్పారు, గవాం జలానాం విశేషజ్ఞ, భూమి మీదకి తెచ్చి ఎక్కడ వాటర్ పడుతుందో చెప్పమంటే చెప్పేస్తాట. అంతేకాదు, భీమసేన సమో నాస్తి పక్షజోరుభయోరపి, ఈ 18 అక్షౌహిణీలు రెండు పక్షాల్లో భీముడి వంటి వాడు లేడు. దేంట్లో శాస్త్రే ప్రహరణే జ్ఞానే ద్రవిణే ఔరసే ద్రవిణే తథా, శాస్త్రజ్ఞానం అఖండమైన శాస్త్ర పాండిత్యంట, జ్ఞానం బ్రహ్మజ్ఞానం. భీమసేనుడు ఏమిటయ్యా బ్రహ్మజ్ఞానం ఏంట, మీరట్లా ఆకారాన్ని బట్టి జ్ఞానం కొలవలేరు. అరణ్య పర్వం వెళుతున్నాడు భీమయ్య, బంగారు కమలాలు తెమ్మని కోరింది ద్రౌపది. అరణ్యంలో గంధమాదర పర్వత ప్రాంతంలో వెళుతూ ఉంటే వాళ్ళ అన్నయ్య గారు ఒకడు ఉన్నాడు, ఆయనకు తమ్ముణ్ణి చూసి స్పెషల్గా కలుసుకోవాలని కోరిక కలిగింది. అన్నయ్య ఎవరు, హనుమంతుడు, త్రేతాయుగంలో వాయుపుత్రుడు ఆయన, ద్వాపరంలో వాయుపుత్రుడు ఈయన. ఈ అన్నయ్య తమ్ముణ్ణి కలుద్దామని, మా వాడి శక్తి ఏమిటో చూడాలని ఒక ముసలి కోతిలాగా పడుకున్నాడు ఆ కాలిబాట్లో భీమయ్య వెళుతూ ఉంటే. వచ్చాడు ఈయన అక్కడి దాకా, హే రమ్మన్నాడు. ఏమిటి అన్నావు, ఏమిటి అన్నావు అన్నాడు. నిలబడదా కర్మ చెవుడు కూడానా అరిచాడు. వెళ్ళాలి తొందరగా బొమ్మన్నాడు. ఆయన సౌండ్ చేశాడు, నాకు ముసలివాడిని లేవలేను, చాతైతే తీసి అవతల పారేసి బొమ్మన్నాడు. లేదు దూకిపో, సర్వభూతముల యందు నిరుపాధిక పరబ్రహ్మ స్వరూపం ఉన్నదని గుర్తించని వాడినైతే దూకేవాడిని. మనిషి మీద మనిషి దూకడం అంటే ఏమిటి, పరబ్రహ్మను అవమానం చేసినట్టు. నాకు తెలుసు అది, నేను దూకలేను. దూకలేవా, చూసారా ఇది బ్రహ్మజ్ఞానం. తీసవతల బారేజీ బొమ్మన్నాడు. చాలా ముసలి కోతిని పట్టుకోవడమే కర్మ, మన ప్రెస్టేజ్ కని ఎడం చేత్తో అట్లా అంటే ఆ వెంట్రుకు కూడా కదిలితేనా, హనుమంతుడా ఆయన. అత్తీసి నడుము గుడ్డ కట్టాడు, రెండు చేతులు పట్టాడు. గోకర్ణంలో మహాబలేశ్వరుణ్ణి రావణుడు పట్టినట్టు చేతగాలే. స్వామి నువ్వు మా భ్రాతృదేవత అయి ఉంటావు, ఆంజనేయ పవనపుత్ర నీ తమ్ముణ్ణి అనుగ్రహించమంటే పకపక నవ్వి ఆయన దర్శనమిచ్చాడు. బెస్ట్, ఏం వరం కావాలరా నీకన్నాడు. నీ దర్శనమే వరం అన్నాడు. చెప్పు, తోక పెంచేసి ఇక్కడే కూర్చొని ఆ కౌరవులందరినీ ఒక్కసారి మెడకాయకి తోక చుట్టేసి బంగాళాగతను ముంచేస్తాడు. అట్లాంటి పని వద్దన్నాడు. ఎందుకని, నువ్వు ఆ పని చేస్తే నాకేముంది ప్రెస్టేజ్ అన్నాడు. నా గౌరవం అంతా పాడైపోదా, ఆ పని చెయ్యొద్దు. మరైతే ఏం కోరుతావన్నాడు, ఏమక్కర్లేదన్నాడు. నువ్వు కోరకపోయినా నేను ఇస్తా జడ్డ ఆపై కపిరాజు. మీ తమ్ముడు యుద్ధం చేసేటప్పుడు రణరంగంలో వాడి రథం మీద నా బొమ్మ ఉంది, బొమ్మ కాదు నేనే కూర్చుంటానన్నా అంట, నన్ను చూసేదొస్తారు కొంతమంది. ఇంకొక వరవిస్తున్నా, 18 అక్షౌహిణీల మొత్తంలో నువ్వెక్కడ సింహనాదం చేసినా నీ సౌండ్లో నా ధ్వని కలిపేసి అరుస్తా.
ఈ అరుపుతో కొంతమంది చస్తారు మీకు చాలా ఈజీ అయిపోతుందన్నాడు ప్రహరణే శాస్త్రే ప్రహరణే ఆయుధం ధనుష్యనవర పార్థాత్ కోదండం పడితే అర్జునుడికి తగ్గట్ట గద పట్టుకుంటే యమధర్మరాజే భీముడు మరీ కోపం వస్తుందనుకోండి ఇన్స్ట్రుమెంట్ కోసం చూడట్ట అవాంతం దూకుతాడు ద్రోణ పర్వంలో అడ్డంగా నిల్చున్నాడు ద్రోణాచార్యులు వారి రథం దేయ్ మీ తమ్ముడు అర్జునుడు దొంగదండాలు పెట్టి ఆశీర్వచనం పొంది వెళ్ళాడురా లోపలికి నిన్నట్లా పోనివ్వనన్నాడు ఎవరు భీమయ్యని ద్రోణుడు అలాగా నేను ఆ దండాలు ఇన్నాలు పెట్టే బాబతి కాదన్నాడు హా అన్నాడు హా ఎవడు చూడమన్నాడు ఏం చేస్తాడో అనుకున్నాడు గురుగా చూస్తున్నాడు అమాంతం ధనుస్సు అవన్నీ వదిలేసి ఆ దూకాడు వీడితో దూకుతాడే ఉంటాడు దూకి అమాంతం ఆయన నిల్చున్న రథం అమాంత చేత్తో పట్టుకొని గిరిగిరిగిరి తిప్పి అయ్యో పడిపోతానని దూకెట్టాయి ఈశ్వర వదిలి పారేశాడు శాస్త్రే ప్రహరణే జ్ఞానే ఔరసే ద్రవిణే పీచ భీమసేమ సమో నాస్తి పక్షయోరు భయోరపి అది భీముని యొక్క పాండిత్యం ప్రాగల్భ్యం అర్జునుడు దేవగానం వినిపిస్తాడన్నమాట భూలోకంలో నుంచి దేవగానాలు కిందికి దిగినవంటే నారదుడి వల్ల అర్జుని వల్ల శ్రీకృష్ణ స్వామి వారి వల్ల దివ్యగానం అంతా భూలోకానికి దించారు మీకేం భయం లేదు అన్నగారు ధనుర్బాణాల యొక్క దెబ్బలతో బొప్పెలు కట్టి కాయలు కాచిన నా బాహుదండాలని ఇంతవరకు కంకణాలతో ఆ పైనంతా జాకెట్టుతో మూసేస్తానన్నాడు ఈ బ్రహ్మాండమైన జడ వేస్తా పూలు పెట్టుకుంటా ఎందుకని అసలు మనిషి గుర్తుపట్టకుండా ఉంటాను సరే బాగుంది నాయన కింత్వన్ నకుల కుర్వాణ నకుల నువ్వేం చేస్తావురా అన్నాడు మాకు తెలుసండి గుర్రముల యొక్క విద్య నాకొచ్చు అశ్వహృదయం ఆ అశ్వహృదయాన్ని నేను నేర్చుకొని బ్రహ్మాండమైన స్థితిలో అశ్వాలు నడుపుతాను విరాటుడి అశ్వశాలలో అధిపతినవుతాను నీ పేరేమిటంటారు అర్జునుణ్ణి అడిగారు నీ పేరేమిటి బృహముశ్చాసౌ నరశ్చ బృహన్నర నరనారాయణుడని ఆది ఋషుల యొక్క జంటలో నేను మొదటివాణ్ణి నరుణ్ణి బృహత్ నర రవయోరభేద వవయోరభేద మనం పూర్వ అంటాం ఉత్తర హిందూస్థానం వాళ్ళు పూర్పు పూర్పు అంటారు వాకి బా పలుకుతారు వాళ్ళు అలాగే రాకు లా పలకచ్చు రాకు డా పలకచ్చు కొన్ని అభేద వర్ణాలు ఉన్నాయి బృహన్నరయేవ బృహన్నళ దీర్ఘం ఎందుకంటే పోల్చుకోకుండా ఉంటాను నకులుడికి గ్రంథిక బహుగ్రంథానాయుర్వేద ధనుర్వేద శాస్త్ర గ్రంథాన్ వేత్తి ఇది గ్రంథిక అనేక గ్రంథాలు చదివా దామగ్రంథి అని పేరు గ్రధ్నాతీతి గ్రంథిక దామ్నా గ్రధ్నాతీతి దామగ్రంథి ఒక్క తాడు కొసతో కట్టేస్తాట గుర్రాలన్నిటిని అది ఆయన ప్రజ్ఞ సహదేవ అన్నారు అన్నగారు నాకు తెలుసున్నారు నకులా నువ్వు వెనక సర్వీస్ ఎక్కడ చేశావు మాకు మీరేగా ధర్మరాజు గారి దగ్గర అశ్వశాలల్లో ఉన్న అశ్వాల మీద ఉన్నానని చెబుతా అబద్ధం కాదు అంటే అది కాదట నా శ్వహ ఏశాంతే అశ్వాహ సంస్కృత భాషలోనే గొప్పతనం రేపు అనేది లేని ఎవడంటే యుద్ధ వీరుట యుద్ధానికి వెళ్ళాడు వస్తే రేపు ఉంది లేకపోతే అశోక చక్రం వస్తుంది రేపనేది లేదు ఉన్నంతవరకే ఉండటం కాబట్టి అశ్వములంటే యోధులు మిలిటరీ డిపార్ట్మెంట్ యోగక్షేమాలన్నీ నకులు చూచేవాట ఇంద్రప్రస్థంలో వెనకటి సర్వీసే వెనక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు మళ్ళీ ఆ శాఖ ఇవ్వాలండి ఊరు పేరు తెలియకుండా ఉన్నవాడికి శాఖ ఇస్తే ఏం చేస్తాడు వాడు సెక్రటరీ గారు ఏం చెబితే అదే ఇక్కడ నకులుడికి ఇచ్చారు సహదేవుణ్ణి అడిగారు నీ పేరేమిట్లా అన్నారు తంత్రీపాలుడు అన్నాడు తంత్రీపాలుడని తొలగించారు కాదు మూలంలో తంతిపాలు తంతిపాల అంటే అర్థం ఏమిటన్నారు తస్య వాక్ తంతి నామాని దామాని
ప్రతిదానికి శృతి సమన్వయంతో భారత ఉంది. పరమేశ్వరుడి వాక్ అనే ఆజ్ఞ తంతిట, దానిని పరిపాలించేవాడు తంతిపాలుట. ధర్మరాజు గారి ఆజ్ఞను పరిపాలిస్తూ ఉంటానని నన్ను ఆయన తంతిపాల అని పేరు పెట్టారు. పేరేమిటండి, ఏది పెడితే అదే పేరు. ఎక్కడ సరమే ధర్మరాజు గారి గుర్రాల దగ్గరే, గోవుల దగ్గర. గోవులంటే ఇంద్రియాలు, ఇంద్రియాలను చక్కగా నడిపించేది మనస్సు. పరుల యొక్క మనస్తత్వాన్ని గుర్తించే ఆ ప్రజ్ఞ పెంచగలవాట సహదేవుడంటే అని అంతర్య నిగూఢార్థం. ఆవులు అని మామూలు ఇద్దరూ, వీళ్ళిద్దరు అశ్వినీ దేవతలు. అశ్వినీ దేవతలకు వైద్యం పెట్టింది పేరు, పుట్టుకలోనే ఉంది. అశ్వినౌహి దేవానాం భిషజౌ అశ్వినామధ్వర్యు, అశ్వినీ దేవతలే వైద్యులు దేవతలందరికీ. సర్వాయుర్వేద ఆ చికిత్సా శాస్త్రాలన్నీ మాకు తెలుసున్నాడు. ద్రౌపదిని చూచాడు. పవిత్ర రాజసూజ అవభృత స్నానం చేసిన ఇల్లాలివి, నువ్వెలా రాగలవన్నారు. పర్వాలేదు నాథ, నేను చూచే అట్టే పెట్టుకున్నా, సైరంధ్రి వేషం వేస్తా. సైరంధ్రి అంటే ఏమిటన్నారు, శీరం శీరం అంతఃపటేన బహిఃపటం ధ్రియత ఇది సైరంధ్రి. లోపల మామూలు వస్త్రం పమిటగాక మానాన్ని కాపాడుకోవటానికి ఎక్స్ట్రా వస్త్రం పైన వేసుకునే ముసుగుతో ఉన్న దివ్య పాతివ్రత్య సంరక్షణ సౌశీల్యం గల స్త్రీలు సైరంధ్రి అని పేరు. తరచుగా గొప్పవారు మహారాజ కుటుంబాల్లో చిక్కులొచ్చి చితికిపోతే ఈ వేషం పట్టుకొని వాళ్ళు జీవించేవాళ్ళు. దమయంతి అలాగే జీవించింది. నీ పేరేమిటన్నారు, పేరేమిటి, నన్ను ద్రౌపది మాలిని అని పిలిచిందన్నాడు. ద్రౌపది ఈమెగా ఈమె పెట్టిందన్నమాట. మాలిని అంటే ఏమిటన్నారు, బాలను బాగా కడతానని మాలిని. పచ్చిగంధాలు కలపడం కానీ, లేపనాలు తయారు చేయటం కానీ, చక్కగా అనేక రకాల డిజైన్లు, యూ బ్యూటీ హోమ్స్ అని వెళ్తున్నారు చూడండి, 1400 రూపాయలతో కొప్పు పెట్టి పంపిస్తారు శటగోపురం. ఆ జడ ఎలా తిప్పాలి, ఎలా కొప్పు పెట్టాలి, ఎలా నైసు చెయ్యాలి, ఏ పూలదండం వెయ్యాలి, ఏ డిజైన్ రావాలి, అన్నీ తెలుసుట ఆ ద్రౌపదీదేవికి. మాలిని అని పేరన్నారు. నువ్వెలా, ధర్మరాజు అన్నాడు, ఏదైనా మంచిది, ఒక్కసారి ఆలోచిద్దాం. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఒకరినొకరు పిలుచుకోవటానికి నిక్ నేమ్స్ పెట్టుకోవాలి. ఇదివరకు హై స్కూళ్ళల్లో పెట్టేవాళ్ళు, తెలుగు మేస్టానికి కందిపప్పు, లెక్కలు మేస్టానికి గాఢడ మినప్పప్పు, ఏదో పప్పు. సైన్స్ గారి పేరేమిటన్నారు, బఠానీలు. ఏదో ఆయన కందిపప్పులాగైనా అవుతాడు, ఏదో పెడతారండి, పిల్లలకేముంది. అట్లాగే నిక్ నేమ్ ఒకటి ఉంటే మంచిదన్నారు. జజో జజంతో విజయ జయత్సేనో జయద్బల. జయుడు అంటే ధర్మరాజు, జయంతుడంటే భీమయ్య, విజయ అంటే అప్పుడు మారలే పేరు, అప్పుడు ఇప్పుడు ఒకటే, విజయ అర్జునుడు, జయత్సేన నకులుడు, జయద్బల సహదేవుడు అన్నారు.